పరబ్రహ్మ సచ్చబ్దవాచ్యము కానీ అసచ్చబ్దవాచ్యము కానీ కాదు. ఎందుకంటే లోకంలో సచ్చబ్దవాచ్యమైనా అసచ్ఛబ్దవాచ్యమైనా కూడా పరిచ్ఛిన్నమైన పదార్థములుగానే ఉంటాయి. అన్ ఆబ్జెక్ట్, ఓ వస్తువు, ఓ పదార్థం, ప్రాణం ఉన్నది కావచ్చు, జడం కావచ్చు. సచ్శబ్దం అంతో వాడతారు, అసచ్ఛబ్దంతో కూడా అంటారు. ఇప్పుడు ఘట అన్నారు అనుకోండి, ఘట అస్థి ఉంటుంది, ఘట నాస్తి ఉంటుంది. అలాగే రామ అన్నారు అనుకోండి, రామ అస్థి, రామ నాస్తి రెండు ఉంటాయి. అలాగే పరమాత్మ అన్నారు అనుకోండి, పరమాత్మ అస్థి ఉంటుంది, నాస్తి ఉంటుంది అంటే నో నసత్తం నాసదుచ్యతే. ఆ విషయాన్ని మనం చర్చిస్తూ ఉన్నాము. శంకర్లు ఏమంటారంటే, ఏదేదైతే ఇంద్రియ గమ్యము, ఇంద్రియ గోచరం అవుతుందో, పరిచ్ఛిన్న పదార్థ రూపంగా ఉంటుందో, అది మాత్రమే అస్థిబుద్ధితోటి అనుగతమయ్యే బుద్ధిలో విషయమవుతూ ఉంటుంది, లేదా నాస్తి బుద్ధిలో అనుగతమయ్యే బుద్ధిలో విషయమవుతూ ఉంటుంది. కాబట్టి పరమాత్మ అస్థిబుద్ధిలో, పరమాత్మ అసలు బుద్ధిలో విషయమే కాదు, బుద్ధిలో విషయమే కాదు కనుక అస్థిబుద్ధితో జతపడడం కానీ నాస్తి బుద్ధితో జతపడుట కానీ సంభవమే కాదు. కనుక నసత్తం నాసదుచ్యతే. భాష్యం ఇదంతు జ్ఞేయం అతీంద్రియత్వేన శబ్దైక ప్రమాణగమ్యత్వాత్ ఘటాదివత్ ఉభయబుద్ధ్యనుగత ప్రత్యయ విషయం. ఈ జ్ఞేయము అంటే తప్పక మానవుడై పుట్టినందుకు తప్పక తెలియదగిన ఈ పరమాత్మ ఏదైతే గలదో, ఇది అతీంద్రియము, ఇంద్రియ గోచరము కాదు. అంటే మనిషికి ఉన్న ఇంద్రియాలు ఐదు, వాటిని అన్నీ కలిపి ప్రత్యక్షము అనే ప్రమాణాన్ని అవి నిర్ధారిస్తూ ఉంటాయి. కాబట్టి పరమాత్మ ఆ ఇంద్రియములకు వేటికి గోచరము కాడు. ఇంద్రియ గోచరములు ఏమవుతాయి, జగత్తు అవుతుంది. ఇంద్రియ గోచరములు ఐదు, శబ్దము ఒక ఇంద్రియానికి, చెవికి, స్పర్శ త్వక్కి, రూపము నేత్రమునకు, రసము నాలుకకు, గంధము ముక్కుకు. కాబట్టి ఈ సృష్టిలో ఐదు విషయములు కలవు, అందువల్ల మనకి ఐదు ఇంద్రియములు కలవు కనుక. కాబట్టి అబ్జర్వర్ చూచే తెలిసేవాడికి ఐదు ఇంద్రియాలు ఉన్నాయి కనుక జగత్తులో ఐదు విషయములు కలవు. జగత్తులో శబ్దస్పర్శ రూపరస గంధములను దాటి ఇంకోటి ఐటమ్ ఏదైనా ఉందేమో మీరు చెప్పగలరా? చెప్పలేరు. ఉందని చెప్పలేరు, లేదని చెప్పలేదు. ఎందుకంటే ఇంద్రియ గోచరం అవ్వాలి. ఉందని చెప్పాలన్నా ఇంద్రియ గోచరం అవ్వాలి, లేదని చెప్పాలన్నా ఇంద్రియ గోచరము అవ్వాలి. సపోజ్ ఏదైతే ఇంద్రియ గోచరం అవుతుందో అది జగత్తులో ఉండే పరిచ్ఛిన్న పదార్థం అవుతుంది, జడము కానీ ప్రాణము గలది కానీ. అంతే తప్ప సర్వజగత్ కారణమైనటువంటి పరమాత్మ కానేరదు. ఓకే, కాబట్టి ఇంకా అతీంద్రియమైన పరమాత్మను తెలుసుకునేందుకు ఉపాయము కేవలము శబ్ద ఏక ప్రమాణ గమ్యత్వాత్. కేవలము ఉపనిషత్తు మొదలైనటువంటి శబ్ద ప్రమాణము ఒక్కటి మాత్రమే మనకి దానిని తెలియటలో ఉపాయము. ఇంద్రియములతోటి అంటే ప్రత్యక్ష ప్రమాణం కానీ, లేక మనస్సు కూడా అంతరింద్రియం, బుద్ధి అంతరింద్రియం, దాని ద్వారా కూడా పరమాత్మ గోచరము కాదు. అంటే అక్కడికి ఏమైనట్టు ఇంట్రిన్సిక్గా అంటే మనకి ఆంతరమునందు మనకి ఉన్న ఎండోమెంట్ ఏమిటి, ప్రమాణములు అంటే తెలుసుకునే సాధనములు, జ్ఞాన సాధనములు, వాటిని ప్రమాణము అంటారు. వీఆర్ ఎండౌడ్ విత్ ఫ్యూ ప్రమాణాస్. అవేమిటవి? ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, ఇలాగ దాన్ని చెప్పచ్చు. ఉపమానము, అర్థాపత్తి, అలాగే అనుపలబ్ధి, ఇలాంటివేవో ఐదో ఆరో ప్రమాణాలు చెప్తారు. వాటి వలన అవన్నీ మనకు ఉన్నాయి, మన జీవితంలో ఉన్నాయి ఆ ప్రమాణాలు.
వాటి వలన పరమాత్మ తెలియబడ్డాడు. ఇంకా ఒక్కటే ప్రమాణం మిగిలి ఉన్నది, అదేమిటంటే శబ్ద ఏక ప్రమాణ గమ్యత్వ, కేవలము శబ్ద ప్రమాణము వల్ల మాత్రమే తెలియబడుతుంది. శబ్ద ప్రమాణము అంటే ఉపనిషద్వాక్యము. కనుక నా ఘటాధిపత్ ఉభయబుద్ధ్యనుగత ప్రత్యయ విషయం, ఇదంతా గడచినది, నేను విస్తారంగా చెప్పి ఉన్నాను. ఇప్పుడు ఉపసంహార వాక్యం కాబట్టి ఘటము వలె, ఘటము పటము ఇత్యాది పదార్థములు వలె ఉభయబుద్ధ్యనుగత ప్రత్యయ విషయము కాదు. సమాసం కొంచెం పొడుగ్గా అనిపిస్తుంది, అర్థం చేసుకుంటే కష్టమేం కాదు. సో ఘటమున్నదనుకోండి, ఒకనొక బుద్ధిలో విషయం అవుతుంది. ఏ బుద్ధి? ఘట బుద్ధి. ఘటబుద్ధి ఘటం ఏ బుద్ధిలో విషయం అవుతుందంటే ఘటబుద్ధి అని చెప్పాలి. ఘటం ఏ బుద్ధిలో విషయం అవుతుందంటే పైకి చూస్తే ఉపయోగం ఉంది, పైనుంచి ఏమైనా పడుతుందా? సో ఘటబుద్ధిలో విషయం అవుతుందని చెప్పాలి. అంతేగాని సీరియస్గా ఆలోచించేసి ఏదో ఇంకేదో చెప్పి ప్రయత్నం, పటబుద్ధిలో విషయం అవుతుందా? ఘటం అవదు. మరి దేనిలో విషయం అవుతుంది? ఘటబుద్ధిలో విషయం అవుతుంది. అంటే ఘటబుద్ధి ఘటము ఘటబుద్ధి విషయ ఘటబుద్ధిలో విషయము. ఎప్పుడైతే ఘటబుద్ధిలో విషయమైందో వెంటనే అస్థిబుద్ధితో జత పడితే ఘట అస్థి, నాస్తిబుద్ధితో జత కడితే ఘట నాస్తి. ఇదిగానే అదిగానే అవుతుంది. ఉభయబుద్ధ్యనుగత ప్రత్యయ, ప్రత్యయ అంటే బుద్ధి మళ్ళీ విషయం. ఈ విషయాన్ని మనం చూసి ఉన్నాం. కాబట్టి ఘటము పరమాత్మ కూడా ఘటపటాదుల వలె కంటికి కనపడేవాడు, పరిచ్ఛిన్నమైన రూపము గలవాడు అయినట్లయితే అస్థిబుద్ధిలో కానీ నాస్తిబుద్ధిలో కానీ విషయం అవుతూ ఉంటాడు. సో ఇప్పుడు ఒక ఆయన అన్నాడు, ఒకప్పుడు శ్రీకృష్ణుడు భూలోకంలో ఉండేవాడు, ఇప్పుడు భూలోకంలో లేడు అన్నాడు. చూడండి, ఒకప్పుడు ఉండేవాడు అంటే అస్థిబుద్ధిలో విషయం అన్నాడు, ఇప్పుడు లేడు అంటే నాస్తిబుద్ధిలో విషయం అన్నాడు. అంతేనా? దేవుడు కూడా అంతేనా? పరమాత్మ కూడా అలాగే ఉంటుందా? ఒకప్పుడు ఉండి ఇప్పుడు లేకపోవడం అలాగే ఉంటుందా పరమాత్మ? నా ఇట్ కెనాట్ బి సో. కానీ మరి శ్రీకృష్ణుడు అంతే కదా. అంటే శ్రీకృష్ణుడు పరమాత్మ యొక్క అబ్సల్యూట్ స్వరూపం ఏమీ కాదు, కానొక రూపము మాత్రమే. అందుచేతనే ఒకప్పుడు ఉండడం మళ్ళీ ఇంకొకప్పుడు లేకపోవడం అనే పరిస్థితి ఆ రూపానికి కూడా తప్పలేదు. గమనించారా? కాబట్టి ఉభయబుద్ధిలో విషయము కాదు. ఇత్యత నా సత్ తత్ నా అసత్ ఇది ఉచ్యతే. తత్ ఆ పరమాత్మ సత్ అని చెప్పబడదు. సత్ ఇది నా ఉచ్యతే, అసత్ ఇది నా ఉచ్యతే. పరమాత్మని సత్ అని కానీ అసత్ అని కానీ చెప్పడానికి వీల్లేదు. ఇది ఎలాగంటే చాలా సింపుల్, నేను చెప్పిందే మళ్ళీ చెప్తున్నా, పాడిన పాటే మళ్ళీ పాడుతున్నా. అంటే మీకు అర్థం అవదేమో అని నాకు భయం అంతకంటే ఇంకేం. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడైతే పొగలు అయిపోవచ్చింది, రాత్రి కాబోతోంది, ఇక్కడ పొగలు పూర్తే రాత్రి రాబోతోంది. ఇప్పుడు సూర్యుడి మీద పొగలు ఉంటుందా రాత్రి ఉంటుందా? సపోజ్ ఇప్పుడు అమెరికాలో పొగలు ఉంటుందా రాత్రి ఉంటుందా? చెప్పచ్చు రాత్రి ఉంటుంది. ఇప్పుడు పొగలు పూర్తవుతోంది కనుక పొగలు ఉంది. ఇప్పుడు పొగలు అనుకోండి, ఇప్పుడు పొగలు అనుకోండి, ఇప్పుడు అమెరికాలో ఏముంటుంది? రాత్రి ఉంటుంది. సూర్యుల్లో ఏముంటుంది చెప్పండి? పొగలు ఉంటుందా రాత్రి ఉంటుందా? అప్పుడు ఏమని చెప్పాలి? పొగలు నా ఉచ్యతే, రాత్రి నా ఉచ్యతే అని చెప్పాలి. ఎందుకని? ఎందుకనంటే పొగలు రాత్రి అనేటువంటి ఈ విభాగము, ఈ ద్వంద్వము భూమి మీద నిలబడ్డ వాడికి మాత్రమే ఉంటుంది. భూమి మీద నిలబడకుండా సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోతే ఈ విభాగము ఉండదు. అదేవిధంగా ఒక దేహములో ఉండి ఆ ఇంద్రియములు ఆ బుద్ధితో జగత్తును చూసినప్పుడు మాత్రమే అస్థి నాస్తి అనే రెండు ఉంటాయి. జగత్తుని ఒక పరిచ్ఛిన్న దేహం నుండి దాన్ని ఆలంబనంగా చేసుకుని అక్కడి నుంచి ఇంద్రియములు బుద్ధి ద్వారా చూడాలి, తెలియాలి. చూడడం అంటే తెలియడం. అప్పుడు మాత్రమే ఇదిగో ఇది ఉంది, ఇదిగో ఇది లేదు అనే ఆపోజిట్స్ ఉంటాయి. ఓ ఇదిగో ఇది పగలు, ఇదిగో ఇది రాత్రి అన్నట్టుగా అలాంటి ఆపోజిట్స్ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఇంద్రియమునకు అతీంద్రియము ఇంద్రియ గోచరము కానే కాదు పరమాత్మ అన్నట్లయితే ఈ సత్ అసత్ అనే ఈ విభాగము పొసగదు. సాధారణంగా లోకంలో జనులు ఏమనుకుంటారంటే ప్రతిదాన్ని ఒక ద్వంద్వంలో ఫిట్ చేసే ప్రయత్నం చేస్తారు.
ఇప్పుడు వర్షం పడింది, సుఖమా దుఃఖమా అంటే కొంతమంది సుఖం అని చెప్తారు, కొంతమంది దుఃఖం అని చెప్తారు. వాళ్ళిద్దరూ కూడా సంసారమే. ఎవడైతే అది సుఖము కాదు దుఃఖము కాదు అని చెప్తాడో వాణ్ణే శ్రీకృష్ణ భగవానుడు జ్ఞాని అని వర్ణించినాడు. సమత్వం, సముడు దాన్ని సుఖంగాను చెప్పడానికి ఇష్టపడ్డు, దుఃఖంగాను చెప్పడానికి ఇష్టపడ్డాడు. అప్పుడు వాణ్ణి, వాడి బుద్ధిని ఏమంటారు? సమబుద్ధి అంటారు. అదియే, అటువంటి బుద్ధియే పరమాత్మను తెలియటకు అర్హమగును. ఇప్పుడు ఫలానావాడు శత్రువా మిత్రుడా అని అడిగారు అనుకోండి, అబ్బే వాడు శత్రువునో మిత్రుడనో మీరు చెప్పినట్లయితే మీరు సంసారి అవుతారు. శత్రువు కాదు, మిత్రుడు కాదు, రెండింటికి అతీతమైన ఆత్మ చైతన్య స్వరూపుడు అని మీరు అనగలిగితే అప్పుడే మీరు సమత్వ బుద్ధిలోకి వెళ్ళిన వాళ్ళు అవుతారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ ద్వంద్వముల నుండి బయటపడే ప్రయత్నం చేయాలి. నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. కాబట్టి ద్వంద్వముల నుండి బయటపడాలి. కాబట్టి నేను వస్తుంటే ఏ పంతులు ఈవేళ మంచి రోజో చెడ్డ రోజా అని అడిగారు ఒక అమ్మగారు. మళ్ళీ ఏదో అడిగారు, అమ్మ ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు మంచి రోజుకి చెడ్డ రోజుకి ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే మేము దేవుడికి పూజ చేద్దాం అనుకుంటున్నాం. ఆ చాలా మంచి రోజు అని చెప్పారు. చాలా మంచి రోజు అని చెప్పాం అంటే అది ఏదో ఒకటి అయి తీరుతుందనే అభిప్రాయంలో ఆవిడ ఉన్నారు కాబట్టి అలా చెప్పాను. ఐఎమ్ రెస్పాండింగ్ టు యువర్ క్వశ్చన్. నన్ను అబ్సల్యూట్గా నన్ను అడిగితే ఈరోజు మంచి రోజే చెడ్డ రోజు, ఐ నెవర్ లుక్ అట్ ఏ డే లైక్ దాట్. ఇట్స్ ఏ డే, ఇట్స్ ఏ న్యూ డే, ఫ్రెష్ డే లైక్ ఎనీ అదర్ డే. అంతే తప్ప దాన్ని మంచి చెడు అనే విభాగం చేయటము అది తెలివి తక్కువతనము అవుతుంది. అంటే ఇఫ్ యూ వాంట్ టు కమ్అట్ ఆఫ్ ఇట్ యూ కెన్ కమ్అట్ ఆఫ్ ఇట్. ఇఫ్ యూ శుభాశుభ రెండింటినీ కూడా పక్కన పెట్టేసి ఆ రెండింటికి అతీతంగా మీరు వెళ్ళదలుచుకుంటే యు ఆర్ వెల్కమ్. అది గీత అంటే మరి అలాగే ఉంటుంది. యత్తు ఉక్తం విరుద్ధముచ్యతే జ్ఞేయం తత్ నా సత్ తత్ నా అసత్ ఉచ్యతే ఇది. ఓ పూర్వపక్షం ఇంతకుముందు చెప్పారు, దాన్ని ఇప్పుడు మళ్ళీ పికప్ చేస్తున్నారు. పికప్ చేయడం దేనికంటే దాన్ని సెటిల్ చేయటం కోసం. అయ్యా మీరు ఓ పక్కన ఓవైపు అది జ్ఞేయము అంటున్నారు, అంటే తప్పక తెలియదగినది అంటున్నారు. మళ్ళీ అదే స్పీడులో అది సత్తు కాదు అసత్తు కాదు అంటున్నారు. తప్పక తెలియదగినది అయితే సత్తవ్వాలి కాదని. ఒకప్పుడు సత్ అంటే పోతే అయితే అసత్తవ్వాలి. ఇప్పుడు ప్రస్తుతం తప్పక తెలియదగినది అని దానికి ఒక వర్ణన పెట్టి అది సత్తు కాదు అసత్తు కాదు అనేటువంటి మాట ఇది విరుద్ధము, పరస్పర విరుద్ధము అని ఇంతకుముందు పూర్వపక్షాన్ని ఒకదాన్ని లేవనెత్తినారు. అప్పుడు ఇప్పుడు దానికి సమాధానం చెప్తున్నారు. నా విరుద్ధం, అది విరుద్ధము కాదు. ఎందుకంటే అన్యదేవతత్ విదితాత్ అథో అవిదితాదధి ఇది శ్రుతే. ఇది కేనోపనిషత్తు నుంచి వచ్చింది. కేనోపనిషత్తు ఉపనిషత్తులలో కల్లా చాలా విలక్షణమైన ఉపనిషత్తు. సాధారణంగా వేదాంతం నేర్చుకోవడానికి వచ్చిన వాడికి కేనోపనిషత్తు ముందు చెప్పడం నేను వ్యక్తిగతంగా ఇష్టపడను. ఎందుకంటే వాడు ఏదో ఉపాసన చేస్తూ ఉంటాడు, ఏదో దేవుణ్ణి ఉపాసిస్తూ ఉంటాడు. కేనోపనిషత్తు ఏమని చెప్తుందంటే నేదం ఎదిదం ఉపాసతే అని చెప్తుంది. మీరు దేన్నైతే ఇగో ఇదం ఇదం ఇది ఇది అని ఉపాసిస్తున్నారో అది పరమాత్మ కాదు అని చెప్తుంది. వాడు ఏదో ఉపాసన చేస్తూ వస్తాడు, వాడికి కేనోపనిషత్తు ఏం చెప్తారు మీరు? వాడిని మనం డిస్టర్బ్ చేసిన వాళ్ళు అవుతాం తప్ప వాడికి ఉపకారం కాదు. అలాగంటే ఉపనిషత్తు చాలా కఠినమైన అంటే తాత్విక దృష్టితో చూసినట్లయితే చాలా ఉన్నతమైన స్థాయికి చెందిన విచారశీలము గలవాడు మాత్రమే దానికి అర్హుడుగా ఉంటాడు. కేనోపనిషత్తు యొక్క లక్షణం అది. మిగతా ఉపనిషత్తులన్నింటికంటే కూడా విలక్షణంగా ఉంటుంది.
అక్కడ నిన్న కైనోపనిషత్తుల వాక్యాలు కొన్ని మీకు మనవి చేసి ఉన్నా. ఏది అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం, దానికి అనువాదం ఏమిటి? ఎవరికి ఆ పరమాత్మ తెలియనో వారికి తెలియదు, ఎవరికి తెలియదో వారికి మాత్రమే తెలియను. ఇది ఎలా ఉన్నది? అలాగే ఉంటుంది. అక్కడ ప్రతిపాదనలన్నీ అలాగే ఉంటాయి. ఓ శిష్యుడిని ఆయన అడుగుతాడు, ఎలా బ్రహ్మ తెలిసిందా అని అడుగుతాడు. తెలిసిందా అంటే వాడు అంటాడు, ఎస్ అహం వేద్మి అంటాడు, తెలిసిందంటాడు. వెంటనే గురువుగారు, దభ్రమేవాపి నూనం, నీకు తెలుసున్న బ్రహ్మ చాలా అల్పము, రా కూర్చో, ఇంకా ఇంటికి వెళ్ళడానికి కంగారు లేదు, ఇంకో రెండేళ్ళో మూడేళ్ళో లేదా అంత శ్రవణం చెయ్యి అని అట్టి పెట్టేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ తెలిసిందా అని అడుగుతాడు. అడిగితే వీడు ఓ చిరునవ్వు నవ్వుతాడు, దండం పెట్టి ఓ చిరునవ్వు నవ్వుతాడు. అప్పుడు సరే ఇంటికి వెళ్ళు, నీ చదువు పూర్తయిందని చెప్తాడు. కాబట్టి ఇది చాలా విలక్షణమైన ఉపనిషత్తు. ఇప్పుడు ఆ పరమాత్మని ఎలా వర్ణించారంటే, ఇది విదితము కానీ అవిదితము కానీ కాదు అని వర్ణించారు. ఆ పదాలని మీరు పట్టుకోవచ్చు, ఏం కష్టమేం కాదు. విధి ఇప్పుడు ఈ జగత్తులో రెండే వస్తువులు ఉన్నాయి. వేదాంతము అంటే చాలా హై స్టాండర్డ్ జనరలైజేషన్స్ ఉంటాయి, వెరీ సబ్లైమ్ జనరలైజేషన్స్ ఉంటాయి. అంటే మామూలుగా నేల మీద నడిచినట్టు ఉండదు వేదాంతం, విమానంలో పోతున్నట్టు ఉంటుంది. విమానంలో కూడా ఎంత ఎత్తు? 37,000 feet అబౌవ్, అంటే 11-12 kilometers పైన జెట్ విమానం అని ఉంటుంది, దాంట్లో పోతున్నట్టు ఉంటుంది. మామూలుగా నేల మీద సైకిల్ తొక్కుతున్నట్టు ఉండదు. వేదాంతం అంటే ఎలా ఉంటుంది? కర్మలు ఉపాసనలు ఎలా ఉంటాయంటే, ఇదిగో మన హైదరాబాద్ రోడ్ల మీద ఓ స్కూటర్ ఏదో నడుపుతున్నట్టుగా ఉంటాయి, పడుతో లేస్తూ ఉంటాయి. కానీ ఉపనిషత్తు వాంగ్మయం, ఉపనిషత్తు యొక్క అధ్యయనము 11 kilometers above అంటే మీకు ఐడియా ఏమైనా ఉందా? వర్షం పడుతూ ఉంటుంది, విమానం టేక్స్ ఆఫ్. వర్షం ఉంటే విమానం ఆగిపోదుగా, వర్షం ఉంటుంది మాత్రం ఆగిపోతుంది, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అలా ఆగవు. సో వర్షం పడుతూ ఉంటుంది, విమానం టేక్స్ ఆఫ్. తీరా కొంచెం అది టేక్ ఆఫ్ అయిన 2 నిమిషాల్లో ఇంకా వర్షం ఉండదు. వర్షం లేకపోగా ఎండ అంటే అర్థం ఏంటి? వర్షం ఓ మైలు ఎత్తు నుంచి పడుతూ ఉంటుంది, ఆ పైన ఎండ ఉంటుంది. ఆ మైలు ఎత్తు దాటి విమానం వెళ్ళిపోగానే ఇంకా వర్షం లేదు, ఏం లేదు. మనం కిందకు చూడొచ్చు, వర్షం కింద వాళ్ళకి పడుతూ ఉంటుంది, మనకేం సంబంధం లేదు వర్షంతో, మనం ఎండలో ఉంటాం. కాబట్టి విమాన ప్రయాణం అంటే జెట్ ఫ్లైట్ అలా ఉంటుంది. ఈ ఉపనిషత్తులు జెట్ ఫ్లైట్గా బాప్ హై అంటారు, దానికంటే కూడా చాలా ఉన్నతమైన స్థాయిలో ఉంటాయి. సో ఈ జగత్తునంతని రెండుగా విడదీయచ్చు. ఇలాంటి విభాగములు వేదాంతంలో చాలా అధికంగా ఉంటాయి, చాలా సూక్ష్మంగా చేస్తూ ఉంటారు. జగత్తంతా రెండే, ఎంత అధ్యాత్మ విద్య. జగత్తు రెండు అంటే మీ వైపు నుంచి, అంటే చూచేవాడు తెలుసుకునేవాడు తరఫు నుంచి రెండు అవుతుంది, అలాగే ఉంటుంది. తెలుసుకునేవాడు చుట్టూ కేంద్రితమై ఉంటుంది జగత్ అనేది. ఇప్పుడు ఓ మహాత్ముడు అన్నాడు, ఈ జగత్తును సృష్టించిన వాడు ఈశ్వరుడు అన్నాడు. అంటే భక్తుడు ఓహోలాగా ఈ జగత్తును ఆయన సృష్టించాడు ఈశ్వరుడు అంటే, ఆ మహాత్ముడు నువ్వు మహేశ్వరుడివి అన్నాడు. అదేమిటి, జగత్తును సృష్టించిన వాడు ఈశ్వరుడైతే ఈశ్వర్ కాభి బాపే మహేశ్వర్, ఎస్. అదెల్లాగా అంటే ఆ ఈశ్వరుణ్ణి కూడా నీవే నిలబెట్టాల్సి ఉంటుంది, కాబట్టి నీవు మహేశ్వరుడవి అని చెప్పారు. కరెక్ట్. ఇప్పుడు భక్తుడు దేవుడు గొప్ప, ఎప్పుడు గొప్ప అవుతాడు? భక్తుల్ని బట్టి దేవుడు గొప్ప అవుతాడు. ఇప్పుడు తిరుపతి కలియుగ వైకుంఠం, ఎందువల్ల? భక్తులు అక్కడికి వెళ్తూ ఉంటారు. తిరుపతి దేవుడు చాలా గొప్పవాడు, ఎందువల్ల? భక్తుల యొక్క సంఖ్యను బట్టి గొప్పవాడు అవుతాడు, భక్తుల్ని బట్టి గొప్పవాడు అవుతాడు. కాబట్టి ఎనీవే, సో ఈ జగత్తు ఈ తెలియవాడు అంటే అబ్జర్వర్, వీడు ఈ తెలుసుకునేవాడు అంటే మీరే. తెలుసుకునేవాడు అంటే ఎవరో, మనం కాదు ఇంకెవాళ్ళో అనుకున్నారు. ఇది ఎవడి గురించే చెప్తున్నాడు, అనుకోద్దు, మీ గురించే చెప్తున్నా. తెలియవాడు ఎవరండి? తెలియవాడు ఎవరండి?
అంటే అప్పుడు నాకు తెలియదు అని అనకూడదు. మీరే నాకు తెలియదు అనకూడదు. నాకు తెలియదు అన్నారంటే అర్థం అది కాంట్రడిక్షన్. అది ఎందుకంటే నా ప్రశ్న తెలిసి మీరు చెప్తున్నారు కదా. కాబట్టి తెలియవాడు ఎవరు? మీరే. తెలియవాడి యొక్క ఆ తెలివి దృష్టితో ఈ జగత్తు రెండు విధాలుగా విభాగమై ఉన్నది. ఏమిటి? విదితము, అవిదితము. అంటే ఏమిటి? నాకు తెలియను, నాకు తెలియదు. ఇప్పుడు నా సంగతే నేను చెప్తున్నా చూడండి. నాకు భాషల్లో నాలుగు భాషలు వచ్చినాయి. నాలుగు భాషలు విదితము. ప్రపంచంలో 2700 భాషలు ఉన్నాయి. కాబట్టి నాకు 2696 భాషలు అవిదితము. తెలిసిందండి, నాకు 30 దేశాలు విదితము. 130 మొత్తం 160 దేశాలు ఉన్నాయి. 130 దేశాలు అవిదితము. ఏమండి, ఇండియాలో 29 స్టేట్స్ ఉన్నాయి. మన తెలంగాణ 29th స్టేట్. 29 స్టేట్స్ ఉన్నాయి. నాకు ఒక 20 స్టేట్స్ విదితము, ఒక 9 స్టేట్స్ అవిదితము. అలా ఉంటుంది, విదితము అవిదితము. ఇప్పుడు మీరు చెప్పండి, విదితం ఎక్కడుంటుంది, అవిదితం ఎక్కడుంటుంది? రెండు జగత్తులోనే ఉంటాయి, రెండు జగత్తులోనే ఉంటాయి. తర్వాత చిత్రం ఏంటంటే, విదితము ఆ తెలివి యందు విదితముగా భాషిస్తుంది, అవిదితము కూడా ఆ తెలివి యందే అవిదితముగా భాషిస్తుంది. ఇది విదితము, ఇది అవిదితము. ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారనుకోండి, ఒక 10 యాక్టర్స్ ఉంటారు ఆ తెర మీద. దీంట్లో వీడెవడో తెలుసా, వీళ్ళందరూ తెలుసు, కానీ ఆ యాక్టర్ ఎవడో నాకు తెలియదు అంటారు. ఇప్పుడు ఆ విదిత దేంట్లో ఉంటాడు? సినిమాలో ఉంటాడు. అవిదిత దేంట్లో ఉంటాడు? సినిమాలో ఉంటాడా, లేకపోతే తెర పక్కన ఎక్కడైనా ఉంటాడా? సినిమా అంతర్గతంగానే ఉంటాడు. అదేవిధంగా విదితము అని మీరు అన్న ప్రతిదీ జగత్తులో అంతర్భాగమై ఉంటుంది. అవిదితం అనేది జగత్తుకి బయట ఎక్కడో ఉంటుంది అనుకోవద్దు. నిజానికి జగత్తుకి బయట అనే మాటే కుదరదు, ఎందుకంటే స్పేస్ కూడా జగత్తులో అంతర్భాగంగానే ఉంటుంది. బయట లోపల అన్నవి ఆ దేశ స్పేస్లో అంతర్గతమునే ఉంటాయి. కాబట్టి జగత్తునికి బయట అనే మాట ఏమీ ఉండదు. వీళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు, పురాణ భాషలో ఏదో మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ కూడా మీరు లిటరల్గా తీసుకోకూడదు. పురాణ భాషలో ఏది మాట్లాడినా మీరేం చేయాల్సి ఉంటుందంటే, ముందు మీరు గుర్తు చేసుకోవాలి, కథ కథ కోసము కాదు అని ముందు నెంబర్ 1. నెంబర్ 2, దీంట్లో ఏదైనా ప్రతీక ఉన్నట్లయితే అది ఏమి? నెంబర్ 2. నెంబర్ 3, ప్రతీక ఇది దొరకకపోతే ఏదో సందేశం ఉంటుంది. నెంబర్ 3, ప్రతీక దొరకలేదు సందేశము దొరకలేదు అంటే నెంబర్ 4, దాన్ని మీరు పక్కన పెట్టచ్చు, అది అనవసరం. తెలిసిందండి 4 పాయింట్ పురాణానికి సంబంధించి. కాబట్టి సో జగత్తు బయట ఉంది, ఓ కాలుకి జగత్తులో పెట్టి ఒక కాలు జగత్తు బయట పెట్టాడు, ఇలాంటి మాటలన్నీ కూడా పురాణ పరిభాషలో చెల్లుబాటు అవుతాయి తప్ప శాస్త్రంలో చెల్లుబాటు అవ్వవు. మరి పురాణ పరిభాషలో అలా ఉందంటే కథ కథ కోసం కాదు, అక్కడ దాని అర్థం వేరే ఉన్నది. ఓ కాలు జగత్తులో పెట్టాడు, ఓ కాలు జగత్తు బయట పెట్టాడు అంటే అర్థం జగత్తులో ఉంటూనే జగత్తుకు అతీతంగా పరబ్రహ్మస్వరూపుడే ఉన్నాడు అని అర్థం. సంథింగ్ లైక్ దాట్. ఎనీవే, సో ఇంతకీ విదితము అన్నది దేని ఎందు ఉంటుంది? జగత్తునందు ఉంటుంది. అవిదితము దేని ఎందు ఉంటుంది? జగత్తునందు ఉంటుంది. ఇప్పుడు మీకు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్, నిన్న పాఠం అంతా విన్నారు కాబట్టి ఇవాళ ప్రశ్న, పరమాత్మ విదితమా అవిదితమా? ఏది కాదు, ఎందుకంటే జగత్తు ఎందు ఉన్నాడు అన్నప్పుడు జగత్తు ఎందు ఉండేది విదితము కానీ అవిదితము కానీ అంటే పరమాత్మ ఏది కాదు. కాబట్టి ఆ మాట అన్నారు, అన్యదేవతత్ విదిత. ఆ పరబ్రహ్మ విదితము కంటే భిన్నము, ఇతరము అంటే విదితము కాదు. పోనీ అవిదితమైందా? విదితము కాదు అంటే వెంటనే మామూలుగా స్థూల బుద్ధి గలవాడు ఏమంటాడు? అయితే అది అవిదితమవుతుంది. స్థూల బుద్ధి అంటారు. సో వెంటనే అయితే అవిదితము, నో అవిదితాత్ అధి, అవిదితము కంటే కూడా పైనే ఉన్నది తప్ప
అవిదితము కాదు అని అభిప్రాయం. అథో అవిదితాదధి. కాబట్టి దీన్ని బట్టి ఏం తెలిసిందంటే, పరమాత్మ సత్తు కాదు అసత్తు కాదు, కానీ తప్పక తెలియదగినటువంటి తెలియదగిన విషయము. పరమాత్మను మనం తప్పక తెలుసుకోవాలి. పరమాత్మ సత్తు కాదు అసత్తు కాదు అనే మాట ఏమీ విరుద్ధము కాదు, దాంట్లో విరోధమేమీ లేదు. సత్తు కాదు అసత్తు కాదు అన్నదానికి ఇంతే అర్థం. అదేమంటే పరమాత్మ జగత్తులో ఉండే అస్థి అనే బుద్ధితో కానీ నాస్తి అనే బుద్ధితో కానీ మీరు అంచనా వేయటానికి అందడు అని మాత్రమే దాని అర్థం. అంతే తప్ప దాంట్లో విరోధమేమీ లేదు. ఈ ఆర్గ్యుమెంట్ ఎలా ఉంటుందో చెప్పమంటారా? దీన్ని మీరు జాగ్రత్తగా ఒక కంక్లూషన్కి తీసుకెళ్ళి మీ స్వరూపాన్ని మీరు జాగ్రత్తగా తెలుసుకున్నట్లయితే, అహం నేను అనే పదానికి అర్థం ఏమిటి? నేను అనేది పదము కాదు, పదముదే ఉంది. నేను అనేది ఒక అనుభవం, ఒక ఫీలింగ్. ఇట్ ఈజ్ అనుభవ రూపంగా ఉంటుంది. ఏమంటే నేను పదమా, వాక్యమా, భాష, థాట్, ఫీలింగ్, ఇమోషనా, ఏమిటది నేను అన్నది ఏమీ కాదు. వీటన్నిటికీ మూలంలో ఉన్న అనుభూతి. ఇట్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. ఇంగ్లీష్లో చెప్పాలంటే అలా చెప్పాలి. ఇట్ ఈజ్ అనుభూతి. వీటన్నిటికీ మూలంలో ఉంటుంది. ఆ నేను అనే అనుభూతి వచ్చాకనే పదము, వాక్యము, భాష, ఇమోషన్సు, తర్వాత ఇంటలెక్ట్, తర్వాత ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, ఇవన్నీ వస్తాయి. తెలిసింది, తెలియలేదు, విదితము, అవిదితము, ఉన్నది, లేనిది, ఇవన్నీ కూడా ఆ నేను అనే మౌలికమైన అనుభవం తర్వాత వస్తాయి. వీటన్నిటికీ మూలంలో ఉంటుంది నేను అనే మౌలికమైన అనుభవం. అది తమ విషయం. ఇక జగత్తు విషయంలో పరమాత్మ, జగత్కారణమైన పరమాత్మ ఈ జగత్తు యొక్క విభాగములు, అస్థి, నాస్తి, విదిత, అవిదిత ఇత్యాది విభాగములు ఎన్నైతే ఉన్నాయో వీటన్నిటికీ అతీతంగా ఉంటాడు ఆ పరమాత్మ. ఆ పరమాత్మ స్వరూపాన్ని జాగ్రత్తగా మీరు ఇన్వెస్టిగేట్ చేసి నేను యొక్క తత్వాన్ని జాగ్రత్తగా లోతుగా తెలుసుకుంటే ఒక్కటే కంక్లూషన్ బయటకు వస్తుంది దాని నుంచి. అదేమిటంటే ఆ సర్వాతీతమైన పరబ్రహ్మే ఈ సర్వాంతరమైన నేను అని తేలుతుంది. ఆత్మా సర్వాంతర అని దాన్నే అహం బ్రహ్మాస్మి అంటారు. అహం బ్రహ్మాస్మి అనేది అదొక స్పెక్యులేటివ్ ఫిలాసఫీ ఏమీ కాదు. అది అనుభూతి రూపమైనటువంటిది. ఆ అద్వయ ఆత్మతత్వాన్ని అనుభవానికి తెచ్చుకుని ఒక మహర్షి అన్నాడు అహం బ్రహ్మాస్మి అని. అది అనుభవానికి వాగ్రూపము తప్ప అది ఒక వీడి ఫిలాసఫీలు కాదనడానికి వాడు, వాడి మాట కాదనడానికి వీడు. ఈ బిగ్ ఫైట్లో తిట్టుకుంటారు చూడండి, అలాగ పెట్టింది ఏమీ కాదండి. కాబట్టి విదిత అవిదితములకు పరమాత్మ అతీతమై ఉండును అనే శృతి వచనాన్ని బట్టి కూడా జ్ఞేయము సత్తు అసత్తు కూడా కాదు అనే మాట విరుద్ధము కాదు అని మనము తెలుసుకోవాలి. శృతిరపి విరుద్ధార్థ ఇది చేత్, దాన్ని సంగ్రహవాక్యం అంటారు. దాని వివరణ వెంటనే పక్కన ఉంటుంది. వాళ్ళు ఏమన్నారంటే పూర్వపక్ష ఏమంటాడంటే, లేదు శృతి చెప్పింది కాబట్టి అది విరుద్ధము కాదు. శృతి ఏమని చెప్పింది? విదితము కాదు, అవిదితము కాదు అని శృతే స్వయంగా చెప్తోంది. కనుక ఆ స్టేట్మెంట్ నసత్తన్నాసతుక్ష్యతే అనే వాక్యము విరుద్ధము కాదు అని మనం చెప్పాం. సిద్ధాంతం అలా చెప్పాం. చెప్తే అప్పుడు పూర్వపక్షి అంటాడు, చూడవయా నువ్వు చెప్పిన నసత్తన్నాసతుక్ష్యతే అనేది విరుద్ధమే. దానికి సపోర్టుగా నువ్వు చెప్పిన అన్యదేవ తద్విదితాదథో అవిదితాదధి అని దీనికి సపోర్టుగా దాన్ని చెప్పావు చూసావా, అది విరుద్ధమే. శృతి కూడా విరుద్ధమే. ఏమండి మరి వేదం కూడా విరుద్ధంగా చెప్పేస్తున్నా చెప్తుంది? వేదం కూడా విరుద్ధంగా చెప్తుంది అవసరమైతే. ఓ సందర్భంలో వేదంలో కూడా అలా చెప్తారు. ఉదాహరణ యథా యజ్ఞాయశాలాం ఆరభ్య కోహితద్వేద యజ్ఞముష్మిన్ లోకే అస్తి వా నవేతి ఏవమితి చేత్.
తైత్తిరీయ సంహిత. ఇది తైత్తిరీయ సంహితలో కృష్ణ యజుర్వేద తైత్తిరీయ సంహిత ఆరో అష్టం. అష్టాలు అంటారు, ఏడు అష్టాలు ఉంటాయి సంహిత. అష్టము అంటే అది పేరు అలాగా, అంటే 44 చాప్టర్స్ ఉంటాయి. చాప్టర్ని పన్నము అంటారు. ఈ 44 పన్నాలు 7 అష్టాలుగా విభాగం చేయబడి ఉంటాయి. ఒక దాంట్లో 8, ఒక దాంట్లో 7, అలాగ అన్నీ కలిపి 44 అవుతాయి. దాంట్లో ఆరో అష్టంలో మొదటి పన్నం ప్రాచీన వగుంశం అని ప్రారంభమవుతుంది. చూడండి, 6 1 అని ఇచ్చాడుగా. మొదటి ఆరో అష్టంలో మొదటి పన్నంలో మొదటి అనువాకము అంటే మొదటి పారాగ్రాఫ్, అక్కడ ఏమన్నారంటే అక్కడ యజ్ఞశాల నిర్మాణానికి కావలసిన వ్యవస్థ చేశారు. ఈ వాస్తు ఇవన్నీ కూడా ఇక్కడి నుంచే వచ్చాయి. ప్రాచీన వగుంశం కరోతి అంటే యజ్ఞశాలను తూర్పు వైపు ఎత్తు ఉండి ఇట్లా పెట్టుకోవాలి అని చెప్పారు. కాబట్టి మన వాళ్ళు ఏమంటారు, ఈశాన్యం వైపు బరువు ఉండాలి అంటారు. చూడండి, అక్కడి నుంచే వచ్చింది. యజ్ఞం చేసేవాడికి ఏదో నియమం, వీడు యజ్ఞం చేయడు ఏమీ చేయడు, ఈశాన్యం వైపు బరువు అంటాడు, ఏదో అంటాడు. ఎనీవే, ప్రాచీన వగుంశం కరోతి యజ్ఞశాల కట్టుకునే చోటు ఎలా ఉండాలంటే, ఇలాగ కొంచెం స్లోపుగా ఉందనుకోండి, ఆ స్లోపు ఎత్తు ఎట్టు ఉండాలి, తూర్పు ఎత్తు ఉండాలి, పల్లం పడమర ఉండాలి, అలా పెట్టుకోవాలి మీరు. అంతేగాని తూర్పు పల్లం ఉండి పడమర ఎత్తుండిట్లా పెట్టుకోవద్దు అని ఒక సూచన యజ్ఞశాల నిర్మాణాన్ని. ఇది నాట్ డిఫికల్ట్. అదే చోట ఆ స్థానంలోనే ఆ యజ్ఞశాల తూర్పు ద్వారం ఇటు పెట్టి బదులు అటు పెడితే అయిపోయాయి. అక్కడే మీరు చోటే మార్చే అక్కర్లేదు, అక్కడే కొంచెం ఎత్తుగా ఉన్న చోట ఇది తూర్పు అని అక్కడ అలా ఏర్పాటు చేసుకుంటే సరిపడుతుంది. యజ్ఞశాలను తిప్పుకోవచ్చు కదండి, మీరు ద్వారం ఇలా కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు, అలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. కాబట్టి ఎత్తు ఉన్న వైపు ద్వారం పెట్టేస్తే అయిపోయింది. దట్ ఈజ్ హౌ ఇట్ ఈస్ డన్. ఎనీవే, సో ఆ యజ్ఞశాల నిర్మాణంలో వాక్యం ఉన్నది, ఈ యజ్ఞశాలకి కిటికీ పెట్టమన్నారు. నా తెలుగు పుస్తకంలో రాసి ఉంటాను, ఇక్కడ వివరాలన్నీ ఇచ్చి ఉండడు. కిటికీ పెట్టమన్నారు. కిటికీ ఎందుకు పెట్టడం అంటే, ఈ యజ్ఞం చేసిన యజమానుడు స్వర్గానికి వెళ్ళాలిగా, తలుపులన్నీ బితాయించి పెడితే స్వర్గానికి ఎలా వెళ్తాడు? స్వర్గానికి వెళ్ళాలంటే కిటికీలోంచి వెళ్ళొచ్చు కదా, ఆ కిటికీ తెరిచిపెడితే దాంట్లోంచి వెళ్ళిపోతాడు. అంటే పోనీ పెద్ద ద్వారమే పెట్టచ్చు కదా, ఈ కిటికీ పెట్టడం ఎందుకు? ఓపెన్ పెట్టేస్తే అసలు గోడే పెట్టద్దు. అంటే గోడ అంటే గోడ కట్టడం, అక్కడ ఆకులతోటి అరికాకులతో లేకపోతే కొబ్బరాకులతోటో అడ్డంగా ఒకటి కడతారు, అది తీసేస్తే ఓపెన్ ఉంటుంది కదా. అంటే దాని అలా వద్దు, ఒకవేళ తీరా ఆ లోకం స్వర్గలోకం లేదనుకో, అప్పుడు మళ్ళీ వీడిని వెనక్కి లాగడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి కిటికీ అయితే లాగగలుగుతామో, ఫుల్ ఓపెన్ ఉంటే అంటే పోతాడు ఇంకా పోవడం పోవడం. తీరా అక్కడికి వెళ్ళేప్పటికి స్వర్గం లేకపోతే ఇంకా మనకి దక్కకుండా పోతాడు, అటు స్వర్గము పోయే ఇటు ఉన్నది పోయినట్టుగా అవుతుంది, కాబట్టి కిటికీ పెట్టండి అని చెప్పారు. ఎలా ఉంది ఆ వాక్యం? తెలుగు చూడనే ఒక్కసారి, ఎందుకంటే నాకు అక్కడ ముస్లిం లోకే అని సప్తమే ఉంది. ఆ సప్తమే ఏమిటో ఇబ్బంది నాకు. పరలోకమునందు అదే ఏదైనా ఉందో లేదో ఎవరికి తెలియను అని చూసి, ఇప్పుడు ఈయన పరలోకానికి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, కిటికీ అయితే అలా పట్టుకునే, ఏమయ్యా పరలోకంలో అంతా బాగానే ఉందా నీకు, నీకు నచ్చిందా అంటే ఆ నచ్చిందంటే వదిలిపెట్టచ్చు. అక్కడ ఏమీ లేదంతా శూన్యం అన్నా అనుకోండి, మళ్ళీ వెనక్కి పట్టుకులాగేయచ్చు. ఎవరిని? యజమానుని. కాబట్టి అందుకు అనుకూలంగా కిటికీ పెట్టమన్నారు, కుడివైపు పెట్టమన్నారు. కిటికీ కిటికీ అంటే ఒక చిన్న హోల్ పెడతారు వీళ్ళు, దాంట్లో కొబ్బరాకుల్లో ఒక చిన్న హోల్ పెడతారు, అదే కిటికీ. యజ్ఞశాల అలాగా, అక్కడ కథ యొక్క తాత్పర్యం ఏంటంటే, ఓకే వెల్కమ్ టు ఆల్ దాట్. కాబట్టి శృతి ఇక్కడ ఏం చెప్పింది? వీడిని యజ్ఞం చేయమంది. శృతి చెప్పిన మీదటే కదా వీడు యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞం ఎందుకురా చేయడం అంటే, స్వర్గం కోసం యజ్ఞం చేస్తున్నాడు. స్వర్గం ఉందని చేస్తాడు, కానీ తీరా మొదలుపెట్టి యజ్ఞం చేస్తుంటే ఏమో ఎవరికి తెలుసు, కోహితద్వేద యద్ యముష్మిన్ లోకే అస్థివా నవా. అముష్మిన్ లోకే అంటే స్వర్గలోకమునందు, అస్మిన్ లోకే అంటే ఈ లోకమునందు, అముష్మిన్ లోకే అంటే పరలోకమునందు. దాని వ్యవస్థది ఇదం శబ్దమైతే ఈ లోకము, అధశబ్దమైతే పరలోకము. అముష్మిన్ లోకే ఆ స్వర్గలోకమునందు అస్థివా నవా, అక్కడ భోగాలు సుఖాలు ఉంటాయని కదా అక్కడికి వెళ్ళి
అక్కడ ఉన్నాయో లేవో, అసలు ఏమీ ఉందో లేదో, ఏమీ లేకుండా ఒక ఎడారి ప్రాంతంలాగా ఉందనుకోండి, ఎందుకు అక్కడికి ఎందుకు వెళ్ళడం? మళ్ళీ వెనక్కి లాగేయచ్చు ఆ యజమానుని. ఉందో లేదో ఎవరు చెప్తున్నారు ఈ మాట? శృతి చెప్తుంది. ఏ శృతి? నువ్వు స్వర్గాన్ని పొందడానికి యజ్ఞం చేయమని చెప్పిన శృతి. కాబట్టి శృతి ఉంది చూసారా, ఇలా విరుద్ధంగా చెప్పడానికి అలవాటు పడిన శృతే. అక్కడ విరుద్ధంగా చెప్పినట్టుగానే ఇక్కడ కూడా అన్యదేవ తద్విదిత అథో అవిదిత దధి అని నసత్తం నాసదుచ్యతే అని చెప్తూనే అది జ్ఞేయము అని మళ్ళీ చెప్పడము అనే వైరుధ్యము, కాంట్రడిక్షన్ శృతిలో అక్కడక్కడ ఉంటుంది. అదేం పెద్ద విషయం కాదు. కాబట్టి ఇది విరుద్ధమే. పూర్వపక్షం నా అది సరికాదు. ఇక్కడ శంకరులు ఏమిటి చేస్తారంటే నాకు గుర్తులేదు, చూద్దాం. ఈయన ఈ పరమాత్మ సత్తు కాదు అసత్తు కాదు అనే ఆ వైరుధ్యాన్ని పరిష్కరిస్తారు తప్ప ఆ యజ్ఞశాలద ఆ వైరుధ్యాన్ని గురించి ఆయన ఏం మాట్లాడరు. ఆయన ఊరికే కోర్టు చేసి పిలిచారు. దాన్ని మనం పరిష్కరించుకోవాలని నేను అనుకుంటున్నాను. చూద్దాం. విదిత విదితాభ్యాం అన్యత్వ శృతే అవశ్య విజ్ఞేయార్థ ప్రతిపాదన పదత్వాత్. అది ఇప్పుడు చిత్రం ఏమంటే ఆ పరమాత్మ విదితము అవిదితము, విదితము కాదు అవిదితము కాదు అనే ఈ ప్రసంగము పరమాత్మ విదితము కాదు అవిదితము కాదు అనే వాక్యము జ్ఞేయము అంటే తప్పక తెలియదగినది అనే వాక్యానికి విరుద్ధం కాదు. పైగా పైగా విరుద్ధం అంటారేమిటి, అసలు విరుద్ధం కానే కాదు. పైగా విదితము కాదు అవిదితము కాదు కాబట్టే నీవు తప్పక తెలియదగినది అని ఇది దానికి హేతు. విరుద్ధం కాదు అక్కడ, వైరుధ్యం ఏమిటి, ఇది దానికి హేతు. అసలు పరమాత్మని పరమాత్మ కొంచెం ఈ ప్రసంగం ఇలాగే ఉంటుందండో, మీరు ఓపిక పట్టండి. ఇంకొక అరగంట 30 గంటలు ఓపిక పడితే మీరు కృతార్థులు అవుతారు, నేను కూడా కృతార్థం అవుతాను. ఆ తర్వాత మళ్ళీ మామూలు దాంట్లోకి వెళ్ళచ్చు. ఎందుకంటే మరి భాష్యాన్ని ఫినిష్ చేయాలి కదా. ఇంకా తర్వాత శ్లోకం నుంచి మనకి ఈ ప్రసంగం అయిపోతే ఓ ఎలా పడితే అలాగ పైలా పచ్చేసుకుని హ్యాపీగా చదివేసుకోవచ్చు. కష్టమే ఉండదు. ఈ అరగంట సేపు మీరు ఓపిక పట్టి నన్ను కృతార్థాన్ని చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. సో పరమాత్మ విదితము కాదు అవిదితము కాదు కాబట్టే నీవు తెలియాలి అని చెప్తున్నా. అందుకోసం చెప్పారు అలాగా. అంతేగా ఇప్పుడు జగత్తులో విదితం ఉన్నది నువ్వు తెలుసుకున్నావు, ఏమైంది? వాట్ డిడ్ యూ గెట్ అవుట్ ఆఫ్ ఇట్? ఏమైంది? ఏమైనా అయిందా? నేను ఆగ్రా తాజ్మహల్ చూడాలని మహా ఉల్లాసపడిపోయి మొత్తాన్ని కింద మీద పడి వెళ్ళి అక్కడ రైలు దిగి అక్కడ వీళ్ళు ఉంటారు, ఈ టౌట్స్ అనేది అంటారు వాళ్ళని. అంటే మన దగ్గర డబ్బులు వసూలు చేయడానికి కాపలా కాస్తో నీకు తాజ్మహల్ చూపిస్తాను, ఇది చూపిస్తాను, చూపిస్తానంటూ మన ప్రాణం తీసి జనం ఉంటారు అక్కడ. వాళ్ళందరి కష్టాల నుంచి తప్పించుకుని వెళ్ళి తాజ్మహల్ చూసి వచ్చాను. మన ఆయన గారు అడిగారు, ఏం చేసావు రా అని. తాజ్మహల్ చూసి వచ్చాను. ఏమైందని అడిగారు. ఏమైంది? ఏమవునా? నేను అన్నా నాయన గారు మీరేమన్నా చూస్తారు, నాకు అక్కర్లేదని చెప్పారు. కాబట్టి సో ఏమైంది తాజ్మహల్ చూసి వస్తే? ఏమైంది? విదితము. అంతకుముందు అవిదితము, ఇప్పుడు విదితము. ఓకే, ఇక్కడ బీజింగ్లో వాల్ ఒకటి ఉంది, గోడ, ద గ్రేట్ వాల్, అది విదితమా అవిదితమా? నాకైతే అవిదితము. అయితే ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని తెలుసుకోవాలి. విదితమును ఇంక తెలుసుకునేది ఏమీ లేదు. విదితమేగా అవిదితమును తెలుసుకోవాలి. దిస్ ఈజ్ హౌ పీపుల్ లివ్ యర్ లైఫ్. ఏమంటే మీరు విదితాలని పోగేస్తూ ఉంటారు, విదితాలు అలా సంఖ్య పెరుగుతూ ఉంటుంది. డజ్ ఇట్ యాడ్ ఎనీథింగ్ టు యువర్ ఇన్నర్ ఫుల్నెస్? నో. అవిదితాలని క్రమక్రమంగా తగ్గిస్తూ ఉంటారు. అవి తగ్గుతాయా? అవిదితాలు తగ్గుతాయా? తగ్గవు. మీరు ఇంకో 10 చూసి వచ్చారనుకోండి, అవిదితముల సంఖ్య తగ్గుతుందా? ఎలా ఉందో అలాగే ఉంటుందా? ఎలా ఉందో అలాగే ఉంటుంది.
ఎందుకంటే ఇన్ఫినిట్ నుంచి ఒక 10 మైనస్ చేస్తే ఎంత మిగులుతుంది? ఇన్ఫినిట్ మిగులుతుంది. మాయండి, మహామాయ తగిని, మహామాయ హం జాని. కనుక సో అవిదితముల వెంట పరుగులు తీస్తే నీకు ఒరిగిదేమీ లేదు. కాదండి, పరమాత్మ అవిదితము అని ఒకడు పరుగులు తీస్తాడు. ఒకడు చైనా చూడాలి లేకపోతే దుబాయ్ చూడాలని ఒకడు పరిగెడుతుంటే ఇంకొకడు వైకుంఠానికి పరిగెడతాడు. వాడు వైకుంఠం చూడాలి ఇప్పుడు, దట్ ఈజ్ హిజ్ గోల్. ఏమో కొన్ని పారాయణలు అవి చేసేస్తే విమానం ఎక్కి వైకుంఠానికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు కైలాసానికి వెళ్ళాలనుకోండి, మీరు ఏం చేయాల్సి ఉంటుంది? ఏం చేయనక్కర్లా, లింగాష్టకం అని ఒకటి ఉంది, దాన్ని పారాయణ చేయాలి. లింగాష్టకమిదం పుణ్యం ఎప్పటే శివసన్నిధౌ, దేవాలయంలో కూర్చుని పారాయణ చేయాలి. అప్పుడేమవుతుంది, సో శివేన సహమోదతే, మధ్యలో ఏదో ఉంది, వాడు కైలాసం వెళ్ళి శివునితో పాటుగా శివలోకమవాప్య, ఆ శివలోకమవాప్నోతి శివేన సహమోదతే. కాబట్టి వాడు ఆ ప్రయత్నంలో ఉన్నాడు, శివలోకానికి వెళ్ళాలి. కాబట్టి లింగాష్టకాన్ని పారాయణ చేసుకుంటూ ఉంటే శివలోకానికి వెళ్ళాలి. అంటే కొంతమంది అన్నారు శివలోకానికి వెళ్తానంటాడు వీడు మూర్ఖుడు, వీడికి ఏ లోకానికి వెళ్ళాలో కూడా తెలియని అజ్ఞాని పాపం వాడు. అరే శివలోకంలో ఏం లేదురా, బూడిది తప్ప వైకుంఠంలో ఉంది. అసలు ఉండాల్సిందంతా వైకుంఠంలో ఉంది, అక్కడికి ఆలోచించేయి తప్ప ఈ శివలోకం అంటాడు ఏమిటండి, ఇలాంటి మూర్ఖులు కూడా ఉన్నారా ఈ లోకంలో అని భయంకరంగా జాలి పడిపోయేవాళ్ళు గోళ్ళు మంది ఉన్నారు లోకంలో. గోలోకానికి వెళ్ళాలి, వైకుంఠానికి వెళ్ళాలి, కానీ శివలోకానికి వెళ్తాను అంటాడు ఏమిటండి, దిమాగ్ నహి హై స్కో అని భయంకరంగా జాలి పడిపోయేవాళ్ళు ఎంతో ఉంటున్నారు. సో భగవంతుణ్ణి కూడా వీడేం చేశాడు, అవిదితము అనే కేటగిరీలో పెట్టాడు. పెట్టి ఆ అవిదితం కేటగిరీలోంచి భగవంతుణ్ణి విదితంలోకి మార్చే ప్రయత్నంలో వీడు ఉన్నాడు. అప్పుడు శృతి ఏమని చెప్తుందంటే, రే వెర్రిమోహం, విదితము కాదు అవిదితము కాదు, నీవు తప్పక తెలుసుకోదగినది సుమా ఆ పరమాత్మ అని చెప్తోంది శృతి. అక్కడ విదిత అవిదితముల కంటే అన్యము అనే మాట తప్పక తెలియదగినది అనే మాటకి ప్రోద్బలకము ఉపోద్బలకము కానీ విరుద్ధము కాదు. మరి ఈ యజ్ఞముష్మిన్ అని ఉందిగా, ఏమన్నా స్వర్గలోకంలో ఏదైనా ఉందో లేదో అని దాన్ని ఏం చేద్దాం, అది విరుద్ధమని వదిలేద్దామా? అది మనకి సంబంధం లేదు, ఉపనిషత్తులోది కాదు, అది కర్మకాండలోది వదిలేద్దామా? శంకరులే దానికి చిన్న పరిష్కారం చూపించి మనకి ముందుకు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే శంకని వదిలిపెట్టేయడం ఇష్టం లేక, యజ్ఞముష్మిన్ ఇత్యాదితు విధిశేష అర్థవాద, అదే అర్థవాద అన్నారు. అర్థవాద విధిశేషము, ఇట్ ఈజ్ ఆక్సిలియరీ టు ఎ మ్యాండేట్. అర్థవాద అన్నది ఆ మ్యాండేట్కి ఆక్సిలియరీ తప్ప, అంటే ఒక విధికి అది సపోర్ట్గా చెప్పిన మాట తప్ప ఆ చెప్పిన మాట యొక్క సత్యాసత్యముల యొక్క విచారణ పనికిరాదు. ఇది ఎలాగంటే పిల్లవాడికి జ్వరం వచ్చింది, డాక్టర్ చెప్పాడు వాడు ఏది పెడితే అది చాక్లెట్లు లేకపోతే హార్లిక్స్లు ఓవల్టైన్లు ఇవన్నీ ఇవ్వకూడదు, జ్వరంగా ఉన్నప్పుడు కొర్రజావ తినిపించు అని చెప్పాడు. కొర్రజావ అంతా విన్నారు, కొర్రలు అని ఉంటాయి, వాటిని బాయిల్ చేసి ఆ జావ తాగిపించు అని చెప్పాడు. వాడికి నచ్చ దాంట్లో ఉప్పు ఉప్పు కూడా వేయొద్దు, అదే తాగిపించు అని చెప్పారు. అప్పుడు తల్లి ఏం చేసిందంటే కొర్రజావ పెట్టి వాడి నోట్లో పెట్టడానికి ఇలా చెంచాతో నోట్లో పెట్టగానే వాడు తుపుక్కుమని ఉమ్మేశాడు, నాకు వద్దు ఇది, నాకు దాంట్లో హాట్ చాక్లెట్ కలిపి అని వాడు అన్నాడు. వీడు ఇలా అంటాడని డాక్టర్ గారికి తెలుసు, చాక్లెట్ అదేం కలపద్దని చెప్పారు. అప్పుడు అమ్మగారు ఏమన్నారంటే ఒక కథ చెప్పారు. పూర్వం ఒకప్పుడు ఒక దంపతులు ఉండేవారు, శివపార్వతులు దంపతులు ఉండేవారు. ఆ దంపతులకి గణేష్ మహారాజుని ఒక కొడుకు ఉండేవాడు, కుమారస్వామి అని ఇంకో కొడుకు ఉండేవాడు. అప్పుడు ఆ ఇద్దరు కొడుకులు చక్కగా వాళ్ళతో కలిసి హ్యాపీగా ఉండేవారు. ఉంటూ ఉండగా ఓసారి ఏదో ఒక రాక్షసుడు ఏదో వచ్చిన సందర్భం వచ్చినప్పుడు ఆ రాక్షసుడిని ఓడించే సందర్భంలో ఆ కుమార్ గణేష్ మహారాజుకి ఆ పార్వతీదేవి
కొర్రజావతో ఉపవాసం చేసి కొర్రజావ తాగినట్లయితే ఆ రాక్షసుని నశిస్తాడు అని ఆవిడికి ఎవరో మహర్షి చెప్తే ఆవిడ కొర్రజావ తాగిపించింది గణేష్ మహారాజ్ చేత. అంటే ఆ గణేష్ మహారాజ్ తాగనంటే నాన్న బతిమిలాడి ఆ రాక్షసుడి మీద విజయం కోసం తప్పక తాగాలిరా అంటే గణేష్ మహారాజ్ తాగాడు పాపం ఆయన. అప్పుడు ఆ రాక్షసునిపై విజయం లభించింది. పార్వతీ పరమేశ్వరులు అలా చేశారు నాన్న, కాబట్టి నువ్వు కూడా ఈ రాక్షసుడి జ్వరం అనే రాక్షసుడి మీద విజయాన్ని సాధించడం కోసం ఈ కొర్రజావ తాగాలి, తాగమ్మా అని నోట్లోకి వస్తే వాడు తాగాడు. ఇప్పుడు ఈ కథకి మీరు వెంటనే ఆ కథ తీసేసి వెంటనే టీవీలో ఒక ఎపిసోడ్ కింద ప్రసారం చేసి పెట్టేస్తే అదంతా నిజం అనుకునే వాళ్ళు దేశం అంతా వాళ్ళే ఉన్నారు. దాన్ని ఏమంటారంటే అర్థవాద అంటారు. ఈ అర్థవాదం ఎందుకు చెప్పినట్టు, దానికి ఏదైనా పర్పస్ ఉందా లేదా? అంటే పర్పస్ అంటే ఆ చెప్పినవన్నీ సత్యము అని మీరు అనుకుంటే ఆ రకమైన పర్పస్ దానికి లేదు. మరి ఇంకెందుకు ఉంది దాని పర్పస్ ఏమిటి? ఆ కథ చెప్పడం యొక్క పర్పస్ ఏమిటంటే విధిశేష డాక్టర్ ఏదైతే ఆదేశాన్ని జారీ చేసినాడో కొర్రజావ తాగుట, దానికి ఇది అంగంగా ఆమె కల్పించి చెప్పింది. అలాగే యజ్ఞశాలకి గోడలాగా ఆకులతో గోడలాగా పెట్టేసి ఒక కత్తి తీసుకుని ఒక చిన్న చిల్లులాగా రెక్టాంగులర్ హోల్ ఒకటి అక్కడ కట్ చేయాలి, అది ఇప్పుడు యజ్ఞానికి అది అర్హము, ఎందుకంటే ఆ పొగ అంతా పోతుంది దాంట్లోంచి, ఆ హోల్ కట్ చెయ్యి అని చెప్పారు. ఆ హోల్ ఏ ఉందిలే, మిగతా అర్జెంటు పనులు చాలా ఉన్నాయని వీడు మానేస్తాడేమోనని ఆ హోల్ ఉండాలి, లేకపోతే యజమానుడికే కష్టం వస్తుంది, ఆ హోల్లోంచి ఆయన స్వర్గానికి వెళ్తాడు, ఒకవేళ స్వర్గంలో ఏమీ లేకపోతే వెనక్కి లాగడానికి వీలుగా ఉంటుంది, కాబట్టి పెట్టు ఆ హోలు అని చెప్పారు అది ఆ కథ. అంతే తప్ప స్వర్గం ఉందా లేదా అని మీమాంస కాదు అక్కడ. విధిశేష అర్థవాద అంటే దాని అర్థం ఏంటి, కథ కథ కోసం కాదు. సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉంటారు, దాంట్లో కథలు చెప్తారు, పురోహితుడు వ్రతం అయిపోయిన వెంటనే కథ చెప్తారు. ఆ కథకి వీళ్ళు కథ మానేసి వెళ్ళి భోజనాలు అవి చేస్తారేమోనని కథ అని మానేస్తారు కదా. కథ మాకు తెలుసున్న కథలండి, లాస్ట్ టైం విన్నాము అని భోజనాలకు వెళ్ళిపోతారేమోనని కథ చెప్పకపోతే వినకపోతే వ్రతం పూర్తి కాదని ఓ రూల్ పెట్టారు. దీనికి వివేకానంద ఏమన్నారంటే భోజనంతో కనెక్షన్ పెట్టమన్నాడు, దేనికైనా భోజనంతో కనెక్షన్ పెట్టమన్నాడు. సంధ్యావందనం చేయకుండా భోజనం చేయకూడదు అని రూల్ పెట్టిన ఒక్కడు సంధ్యావందనం చేస్తే అంటాడు. కథ వినకుండా భోజనం చేయకూడదు అని రూల్ పెట్టు, వాడు చక్కగా బుద్ధిమంతుడిలాగా కథ వింటాడు. నువ్వు భోజనంతో కనెక్షన్ పెడితే అది సక్సెస్ఫుల్ అవుతుంది ఆ మ్యాండేట్ అని స్వామి వివేకానంద చెప్పాడు. ఎక్కడ చెప్పాడో గుర్తు లేదు, మొత్తానికి చెప్పాడు ఉవాచ. సో అలాగా అలా అన్నమ అందుకోసం చెప్పింది తప్ప ఆ కథ మీరు వింటారు. ఆ కథలో ఎవరివో ఉంటాయి, వాటన్నిటికీ మీరు లిటరల్గా తీసుకోకూడదు. కళావతి మలయధ్వజుడు ఏవో చెప్తాడు, అదంతా హిస్టారిక్ అకౌంట్ లాగా మీరు అనుకోకూడదు. మొత్తం సర్గంతా మీరు నాకు కథ చెప్పండి, దాని తాత్పర్యంతో మీకు ఒక్క మాటలో చెప్పేస్తా. మీరు 50 శ్లోకాల సర్గ నాకు చెప్తే దాని తాత్పర్యం ఏంటంటే సత్యనారాయణ స్వామిని మనం తప్పనిసరిగా ఆరాధించుకుంటే కృతార్థులమవుతాము, అంతే దానికి అర్థం. ఈ మాట కోసం 50 శ్లోకాలు అవును. మరి ఆ మాటే చెప్పచ్చు కదా, అంటే ఇదో చెప్పే పద్ధతి, ఆ మాటే చెప్పేస్తే నీకు అది అర్థం కాదు, ఇలా చెప్తే చక్కగా అర్థం అవుతుంది. ఇప్పుడు మంచిగా చెప్తే మీ అర్థం కాదు, మొట్టికాయ వేసి చెప్తే బాగా అర్థం అవుతుంది అన్నట్టుగా వీడిని కూర్చోబెట్టేసి 50 శ్లోకాలు వాడి చెవిలో కొట్టి పోసి ఈ మాట చెప్తే అర్థమైందంట, భోజనంతో కనెక్షన్ పెడితే ఇంకా బాగా అర్థమవుతుంది. అంతే, కథ కథ కోసం కాదు. మొత్తం 5 సర్గలకి ఇలాగంటే 5 సందేశాలు ఉంటాయి, అది అర్థం చేసుకోవాలి. ఇది విధిశేష అర్థవాద, ఆ ప్రక్రియ అలాంటిది. దాన్ని మీరు ఇలా అర్థం చేసుకోలేదనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుందంటే అదంతా ఏదో అవకతవగ్గా విరుద్ధంగా ఉన్నట్టు తేలుతుంది, దానివల్ల ఉపకారం ఉండదు. దాంట్లో వైరుధ్యం వచ్చేస్తే మనిషి యొక్క శ్రద్ధకి భంగం కలుగుతుంది. ఎనీవే నేను డైగ్రెస్ అయి ఒక విషయాన్ని సెటిల్ చేశాను, ఇప్పుడు మళ్ళీ ముందుకు వెళ్దాం. ఉపపత్తేశ్చ సదసదాదిశబ్దై బ్రహ్మణ ఉచ్యతే ఇది. శంకర భాష్యంలో ఉండే వైశిష్ట్యం
ఏమంటే ఆయన ఒక 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 విషయాన్ని ప్రతిపాదించటానికి ఒక పద్ధతిని అవలంబిస్తారు. ఆ పద్ధతి ఏమిటంటే శృతిని ముందు పెడతారు. చూడమ్మా, శృతి ఈ విధంగా చెప్తోంది, ఉపనిషత్తు చెప్తోంది ఫస్ట్. తర్వాత స్మృతి, గీత, శాంతి పర్వం, మహాభారతము, విష్ణు పురాణము ఇత్యాది కొన్ని స్మృతులు ఉన్నాయి. స్మృతులు అంటే అర్థం అర్థం లేని ప్రతీదీ కాదు. ఏదో ఎక్కడి నుంచో మాట పట్టుకొచ్చి ఇదిగో ఇదిగో ఈ మాట ఉంది కాబట్టి ఇలా కానీ అలా ఉండదు. ఒక స్టాండర్డ్ స్మృతి గ్రంథాలు, రికగ్నైజ్డ్ స్మృతి గ్రంథాలు ఉన్నాయి, వాటిని కోట్ చేస్తారు, అది స్మృతి. అక్కడతో ఆపరు. మూడవది న్యాయము అంటే యుక్తి. ఏమంటే ఈ శృతి ఎంత చెప్పినా, స్మృతి ఎంత చెప్పినా యుక్తికి తగి ఉండాలి. మనం పరిశీలిస్తే ఎస్ కరెక్టే, శృతి చెప్పింది చాలా బాగుంది అనిపించి ఇట్లా ఉండాలి తప్ప, శృతి అలా చెప్పింది, ఇంకా ముందు ఆలోచించి ఫర్దర్గా ఆలోచించామంటే నరకానికి పోతాం అన్నట్టుగా ఉండకూడదు. ఆలోచిస్తే తప్పన్నట్టుగా ఉండకూడదు. ఆలోచించొద్దు, నేను చెప్పింది వినేసి తలకాయ ఊపేసి వెళ్ళిపోవాలి తప్ప మీరు సొంతంగా ఆలోచించరాదు అన్నట్టుగా ఉండకూడదు, తప్పదు. దానివల్ల మనిషికి అసలే ఆలోచించే శక్తి తక్కువ, సంసారంలో పడిపోయి ఆ బుద్ధిశక్తి అంతా కూడా సాంసారిక విషయాలకు అప్పచెప్పేయటం మూలంగా ఈ ఆత్మ పరమాత్మ ఇత్యాది విషయముల యందు అవైలబుల్గా ఉండే బుద్ధిశక్తి ఒకసారంతా దాన్ని కూడా మనం చంపేసి కూర్చోబెడితే వాడి ఇంక జీవితంలో ఆలోచించడం అనేది లేకుండా అయిపోతాడు. దానివల్ల పురుషార్థం నుండి వంచితుడైపోతాడు. విచారము చేయటం వాడు ఎప్పుడైతే మానేస్తాడో, విచారం అనేది మానేస్తాడో, ప్రతిదానికి తలకాయ ఊపడం, రూడు బసవన్న అంటారు. రూడు బసవన్న అంటే ఆ బస ఓ ఎద్దు వస్తుంది, వాడు ఇలాగ ఓ చిన్న డప్పు ఒకటి వేసుకొస్తాడు, బసవన్న బసవన్న ఏదో పాట పాడతాడు. పాట పాడే ఏ బసవన్న, మనం గొప్ప దాతల ఇంటికి వచ్చాం, గమనించావా అంటాడు. ఆ తలకాయ ఊపుతుంది. అలా ఉంటే వాడు ఆ లోపల ఉన్నవాడు బయటకు వచ్చే హోదే గొప్ప దాతరాకుని వీడికి ఏదో ఇచ్చి పంపిస్తాడు, బసవన్నకేం ఉండదు. సో అలాగా ఈ గురువు బసవన్న టైపు లాభం లేదు. చక్కగా విచారం చేయాలి. శృతి చెప్పింది సరే, విదితము అవిదితముల కంటే ఇతర భిన్నము అపరమాత్మ. స్మృతి చెప్పింది నసత్తన్న ఆసదుచ్యతే అంతే. కాబట్టి పరమాత్మ అంటే విదితము కాదు అవిదితము కాదు, సత్తు కాదు అసత్తు కాదు అని ఒక దండం పెట్టి తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్ళమనా? ఐసా నహి హే. కనుక యుక్తి కూడా ఉండాలి. దానికి వచ్చారు. ఇక్కడ రహస్యం ఏమిటంటే బుద్ధుడు యుక్తి దగ్గరికి వచ్చేస్తాడు. ప్రారంభంలోనే యుక్తి దగ్గరికి వస్తాడు బుద్ధుడు. శృతి లేదు, స్మృతి లేదు, ఉపపత్తేశ్చ అని మొదలుపెట్టేస్తాడు బుద్ధుడైతే. శంకరులు అయితే శృతి చెప్పి స్మృతి చెప్పి ఉపపత్తేశ్చ అంటారు. శంకరులకి బుద్ధుడికి తేడా అంటే విషయ ప్రతిపాదన ఇద్దరికి సమానంగా ఉంటుంది. బుద్ధుడు ఆత్మవాది, బౌద్ధులు కాదు, బౌద్ధులు కాదు బుద్ధుడు, బౌద్ధులు కాదు. ఇప్పుడు శంకర పీఠాల వాళ్ళు అద్వైతులా కాదా అంటే ఏమో నాకు అలా అనిపించలేదు. శంకరాచార్యులు అద్వైతం, శంకర పీఠాల వాళ్ళు ద్వైతం అవ్వచ్చు అద్వైతం అవ్వచ్చు, కొంత ఇది అవ్వచ్చు కొంత అది అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు. అదేమిటో కొంచెం లోతుగా పరిశీలించిన వాళ్ళకి తెలియాలి, నాకైతే అర్థం కాల. అదే ఈ దృష్టాంతం ఎందుకు చెప్పానంటే శంకర పీఠం గురించి చెప్పడం కోసం చెప్పలా, బుద్ధుడు బౌద్ధులు తేడా గురించి చెప్పాను నేను. ఇప్పుడు బుద్ధుడు బౌద్ధులు చాలా తేడా ఉంటుంది. కృష్ణుడికి కృష్ణ కాన్షియస్నెస్ వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. క్రైస్ట్కి క్రిస్టియన్స్కి చాలా తేడా ఉంటుంది. ఎవరో అన్నారు, దేర్ వాజ్ ఓన్లీ వన్ క్రిస్టియన్ అండ్ హీ డైడ్ ఆన్ ది క్రాస్ అన్నారు అని ఎవరో అన్నారు. ఎవరో గట్టివాడు అన్నాడు, ఎవరో పెద్ద ఫిలాసఫర్ అన్నాడు. అంటే మీకు ఇది తెలియకపోవచ్చునని నేను అందుకోసం చెప్పాను. అప్పుడు ఇంకొకళ్ళు అన్నారు, నో నో దెర్ ఈజ్ ఎ సెకండ్ క్రిస్టియన్ అండ్ హిజ్ నేమ్ ఈజ్ స్పినోజా అని ఒక ఫిలాసఫర్ అన్నాడు. ఆ అన్న ఫిలాసఫర్ వోల్టేర్ ఎవడో, ఒక ఫ్రెంచ్ ఫిలాసఫర్ వోల్టేర్ అని అతను అన్నాడు. ఇట్ ఈజ్ రాంగ్ దట్ క్రైస్ట్ ఈజ్ ది ఓన్లీ క్రిస్టియన్, ఇట్ ఈజ్ రాంగ్ దెర్ ఈజ్ ఎ సెకండ్ క్రిస్టియన్ అండ్ హిజ్ నేమ్ ఈజ్ స్పినోజా. స్పినోజా అన్న అతను నెదర్లాండ్స్ నుంచి వచ్చిన ఒక గొప్ప ఫిలాసఫర్, అద్వైత ఫిలాసఫర్ అతను.
అతనికి ఉపనిషత్తులన్నీ కూడా బాగా పరిచయం ఉన్నట్టుగా, ఆ ఉపనిషత్తుల పరిచయం లేకపోయినా మొత్తానికి అద్వైత తత్వాన్నే బోధిస్తాడు. తన గొప్ప ఫిలాసఫర్ ఈ సర్వత పాణిపాదం తత్ అనే శ్లోకం, అది స్పినోజా ఫిలాసఫీకి ప్యారలల్గా ఉంటుంది. కాబట్టి బుద్ధుడు వేరు, బౌద్ధము వేరు, ఇలా కొన్ని కామన్ పాయింట్స్ ఉంటాయి. ఎందుకంటే బుద్ధుడు ఫిలాసఫర్, ఈజ్ నాట్ ఎ రిలిజియనిస్ట్, దట్ ఇస్ బౌద్ధం ఈజ్ ఎ రిలిజియన్. బౌద్ధంలో ఉన్నంత కర్మకాండ ఇంకెక్కడా లేదు, అసలు మన హిందూ ధర్మంలో లేదు అంత కర్మకాండ. సో మచ్ కర్మకాండ వాళ్ళు చేస్తారు. అసలు బుద్ధుడు ఫిలాసఫీ ఎక్కడి నుంచి వచ్చింది? కర్మకాండని తిరస్కరిస్తూ వచ్చింది అది. అలాగే శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఎంత వైరాగ్యాన్ని బోధించాడో, శ్రీకృష్ణుని మీద ఉన్న కథలన్నీ అంతకు విరుద్ధంగా ఉంటాయి. కాబట్టి ఎనీవే ఐ హ్యావ్ డైగ్రెస్. ఏం డైగ్రెస్ అయితేనేమి, కొన్ని విషయాలను కవర్ చేశాము. మంచిది. ఉపపత్తేశ్చ, యుక్తి కూడా కలదు. దేనికి యుక్తి? బ్రహ్మ అంటే పరబ్రహ్మ సత్ అసత్ అనే రెండు శబ్దముల చేత బోధింపబడదు. విదిత అవిదిత అనే రెండు శబ్దముల చేత బోధింపబడదు. ఆది ఆది ఉన్నదిగా అంచేత అలా చెప్పాను. కాబట్టి ఈ శబ్దముల చేత పరబ్రహ్మ పరమాత్మ బోధింపబడదు అంటే ఆ శబ్దములు పరమాత్మని పట్టుకోలేవు అనే ప్రతిపాదన ఏదైతే పైన మనం చూస్తూ ఉన్నామో, అసత్తం నాశదుచ్యతే అనేది, అది యుక్తియుక్తముగా కూడా ఉన్నది. ఉపపత్తి అంటే యుక్తి, గుర్తుపెట్టుకోండి ఆ పదం. ప్రతిపత్తి అంటే జ్ఞానము, ఉపపత్తి అంటే యుక్తి. ఆ యుక్తి ఏమిటో చెప్తున్నారు ఇప్పుడు. సర్వో హి శబ్ద అర్థప్రకాశనాయ ప్రయుక్త శ్రూయమానశ్చ శ్రోతృభిః జాతిక్రియాగుణసంబంధద్వారేణ సంకేతగ్రహణసవ్యపేక్ష అర్థం ప్రత్యాయయతి. ఈ వాక్యాన్ని ది సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్ అనొచ్చు. లాంగ్వేజ్కి ఒక సైన్స్ ఉంటుందిగా. ఇప్పుడు మనిషి శరీరానికి ఒక సైన్స్ ఉంటుంది, దానికి అనాటమీ అని పేరు. మన చుట్టూ ఉండే ఈ వస్తువులకు సైన్స్ ఉంటుంది, దానికి ఫిజిక్స్ అని పేరు. సో అలాగా లాంగ్వేజ్, మనం మాట్లాడే భాషకి ఒక సైన్స్ ఉంటుంది, దానికి లాంగ్వేజ్ సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్, దానికే ఫైలాలజీ అని అంటారు. ఇది ఆ శాస్త్రానికి సంబంధించిన వచనము. ఇప్పుడు శబ్దము, శబ్దము అంటే చూడండి, ఇప్పుడు లల్లాయి పాట అనో ఏదో లల్లల్లల్లా అన్నారనుకోండి, అది శబ్దం కాదు, అది శబ్దం కాదు, దాన్ని ధ్వని అంటారు. శబ్దం అన్నారు. కూ 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 అన్నాడు అనుకోండి, అది శబ్దం కాదు. శబ్దం ఎప్పుడవుతుందో తెలుసిన, అర్థప్రకాశనాయ ప్రయుక్త, ఒక అర్థమును కన్వే చేయటం కోసం, కమ్యూనికేట్ చేయటం కోసం ఒక వ్యక్తి చేత ప్రయోగించబడినది. ప్రయోగించడం అంటే పలకడము. ఎప్పుడు కూడా మీరు శబ్దాన్ని దేనికోసం పలుకుతారు? ఒక అర్థాన్ని ఎదుటివాడికి తెలుపుడు చేయటం కోసం, ప్రకాశింపజేయటం కోసం పలుకుతారు. అలా పలకాలి, పలికి దాన్ని ఎవడో ఒకడు వినాలి, విని వాడు తెలుసుకోవాలి, అప్పుడు అది శబ్దం అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి కూర్చుని సంస్కృతంలో అర్ధదన వాక్యాలు చదివేసుకుని వెళ్ళిపోయాను అనుకోండి, అవి మీరు విన్నారు కానీ మీకు ఏమీ తెలియలేదనుకోండి, అది శబ్దం అవుతుందా? నేను చెప్పింది ఏమీ కాదు. ఆ లెక్కలో చూసినట్లయితే అర్థం తెలియకుండా చేసి పారాయణలన్నీ కూడా వ్యర్థమని చెప్పాల్సి వస్తుంది. మరి ఈ వాక్యాన్ని అన్వయిస్తే ఇలాగే ఉంటుంది శాస్త్రం. ఎందుకంటే శబ్దము అర్థప్రకాశనము కొరకు ప్రయోగింపబడాలి. ప్రయోగించినప్పుడు ఒక్కడూ కూర్చొని మాట్లాడుకోకూడదు. ఒక్కడు కూర్చొని మాట్లాడితే మానసా నర్సింగ్ హోమ్ అని ఉంది సమీపంలో, అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. ఒక్కడు కూర్చొని మాట్లాడుకోకూడదు. ఎదుటివాడు ఇది దాన్ని అర్థం చేసుకున్నట్టుగా ఆ సందర్భంలోనే మాట్లాడుకోవాలి. లేదా తనలో తాను
ఇఫ్ ఈజ్ ఇమాజినింగ్ ఏ పర్సన్, వాడిని ఉద్దేశించి మాట్లాడితే తప్పేం కాదు. బట్ మొత్తానికి శ్రోతృభి శ్రూయమాణ, దానికి శబ్దము అని పేరు. ఇది శబ్దము. శబ్దము అర్థాన్ని గ్రహి అర్థాన్ని కలిగిస్తుంది, అర్థాన్ని కలిగిస్తుంది, అర్థజ్ఞానాన్ని కలిగిస్తుంది. ఈ శబ్దమునకు ఈ అర్థమును తెలిపే శక్తి, దాని శబ్దశక్తి అంటారు, అది ఎక్కడి నుంచి వచ్చింది అని ఓ మీమాంస చేశారు. మీమాంస చేసి దాన్ని ఏమంటున్నారంటే శంకరులు సంకేత గ్రహణ సవ్యపేక్ష అంటున్నారు. అంటే ఆ శబ్దము అర్థమును ప్రకాశింపజేయుట యందు ఒక సంకేతమును పట్టుకుంటుంది. ఇట్ డిపెండ్స్, అపేక్ష ఉంటుంది దానికి. ఈ శబ్దానికి ఈ అర్థమును ప్రకాశింపజేయును అన్నప్పుడు ఒక అపేక్ష ఉంటుంది. అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ సంథింగ్ కాల్డ్ సంకేత గ్రహణ, సంకేతమును పట్టుకుంట, ఒక సంకేతాన్ని అది పట్టుకుంటుంది ఆ శబ్దం. ఆ సంకేతాన్ని అనుసరించియే అది ఆ అర్థాన్ని ప్రకాశింపజేస్తుంది. మీకు ఒక దృష్టాంతం చెప్తాను. ఒక పిల్లవాడు ఉన్నాడు, 10 ఏళ్ల పిల్లవాడు. వాడు మహాబుద్ధిశాలి, చైల్డ్ విజర్డ్ అంటారు దానికి అని ఒకడు గ్రహించాడు. ఆ ఊళ్ళో ఉన్న ఒక అతను పట్టుకున్నాడు వీడు మహాబుద్ధిశాలి అని. ఎలా పట్టుకున్నాడంటే ఈ పిల్లవాడిని వాళ్ళ అమ్మగారు, రే పక్కింటికి వెళ్ళి కొంచెం నిప్పు తెచ్చిపెట్టమన్నారు. నిప్పు పూర్వం వాళ్ళు అగ్గిపొల్లలు లేకపోతే పొయ్యి వెలిగించుకోవాలి, కాఫీ పెట్టుకోవాలంటే ఏం చేస్తారు, ఆ పక్కింటి గోడవతల నుంచి పొగ వస్తారు. అంటే వేడి నీళ్ళు పెట్టుకున్న బయట వేడి నీళ్ళు పెట్టుకునే ఆ పొయ్యి బయట ఉంటుంది, ఇంట్లో ఉండదు, పొగ వస్తుంది. అంటే అక్కడ మంట ఉందన్నమాట. కాబట్టి వీడు వెళ్ళే మా అమ్మగారు కొంచెం నిప్పు ఇవ్వమన్నారంటే ఆ అమ్మగారు ఇస్తారు, ఓ బొగ్గు ఇస్తారు. ఆ నిప్పు ఉన్న బొగ్గు ఒకటి ఇస్తారు, దాంట్లో ఉంటాయిగా ఒకటి తీసి ఇస్తారు. అది వీడు వెంటనే తీసుకొచ్చి అమ్మకి ఇచ్చేస్తే, తల్లిగారికి ఇస్తే ఆవిడ కొంత కొబ్బరి పీచు ఇవి వేసి నిప్పు రాజేస్తుంది. అప్పుడు పొయ్యి వెలిగించుకుని వంటాది వండుకుంటారు. అది ప్రాసెస్. పాపం విలేజెస్లో అలా ఉండేవారు. అగ్గిపుల్ల అది మెత్తబడిపోయి నీటికి అది తడిసిపోయి అది వెలక్కపోతే నిప్పు ఇలా ఉంటుంది. అలాంటి సందర్భం ఉంటుంది, ఉండదని మీరు అనుకోద్దు. ఓకే, ఈ పిల్లవాడిని మా అమ్మగారు నిప్పు తెమ్మన్నారని వెళ్ళిపోయాడు పరిగెత్తుకుని. అంటే అంటే నిప్పు నిప్పు ఇవ్వడానికే మహాభాగ్యం నిప్పు ఇస్తాను ఆయన, కానీ నువ్వు ఎలా పట్టుకెళ్తావరా అని అడిగింది ఆవిడ. వీడు ఉత్తి చేతులు అడిచుకుంటూ వెళ్ళాడు. అంటే వాడు వెంటనే అక్కడ ఇసుక ఉన్నది, ఆ ఇసుక ఇలా చేతిలోకి తీసుకుని దీంట్లో పెట్టండి అన్నాడు. అంటే నేను ఈ కథ చెప్పాను అంతకుముందు. ఆవిడ ఏం చేస్తుందంటే, ఎవరు వీడు తస్సరి పిడుగురా వీడు, ఎంత తెలివితే అట్లా క్షణం కూడా ఆలోచించుకో, మనకు అలా తోచదు. మరి అవును, నిప్పు కావాలి కదా, ప్లేట్ పట్టుకెళ్ళాలి, ఆ ప్లేట్ పట్టుకుని పట్టకారు కావాలి, నేను ఆలోచనలు చేస్తాం మనం. వాడు ఆ కుర్రాడు ఇసుక చేతిలోకి తీసుకుని నిప్పు దీంట్లో పెట్టుకున్నాడు. ఆవిడ ఆ నిప్పు తీసి ఆ ఇసుకలో పెట్టింది, టక్టక్గా తీసుకొచ్చి తల్లిగారికి అమ్మ తీసుకున్నాడు. ఆవిడ ఆ నిప్పు తీసుకుని పొయ్యిలో పెట్టుకుని ఇసుక అక్కడ పారిపోసేసాడు. ఇదో మాస్టర్ చూశారు, వీడు చాలా బుద్ధిమంతుడు, వీడికి నేను పాఠం చెప్తాను, పంపించమన్నాడు. అంటే ఆ తల్లిదండ్రులు 5 ఏళ్ళ కుర్రాడు, 10 ఏళ్ళు కాదు, వీడిని పంపిద్దాం అనుకుంటున్నాం, అక్షరాభ్యాసం మీరే చేసి వాడికి ఏదైనా చెప్పండి అని పంపించారు ఆ టీచర్ దగ్గరికి. ఆ టీచర్ పలక మీద పూర్వం వాళ్ళు ఇసుక మీద రాసేవారు, అయితే పలక మీద ఆ అని రాసి ఆ అనమన్నారు. అంటే వీడు అడిగాడు ఏమిటదన్నాడు, ఆ అని చెప్పాడు. అంటే వీడు వెంటనే ఆ పలకి లాయవన్నది తీసుకుని ఇలా గీత గీసి ఇదేందుకు కాదని అడిగాడు. అర్థమైందండి, ఈ గీతే ఆ అని ఎందుకని, వై నాట్ ది అదర్ వే, ఐ విల్ పుట్ ఇట్ ఇన్ స్లైట్లీ డిఫరెంట్ వే, వై నాట్ దట్ అని అడిగాడు వీడి పిల్లవాడు. అడిగేప్పటికీ ఎందుకంటే ఇంతవరకు ఈయన వందలాది విద్యార్థులకి ఆలు నేర్పాడు, కానీ ఇలాగ ఎవరో అడగలేదు. ఆయన ముక్కు మీద వేలు వేసుకున్నాడు, వాడు పెట్టేస్తాడే వీడు గట్టివాడే అని. అప్పుడు ఆయన చెప్పారు, చూడు అక్షరం రాసిది నోటుతో పలికేది దేనికోసం, ఇతరులకి ఒక విషయాన్ని తెలుపుడు చేయటం కోసం. అందుకోసం నువ్వు ఏది రాస్తే అది ఇతరుడికి తెలియాలి. కాబట్టి మనం అందరం ఊళ్ళో వాళ్ళందరము కలిసి ఒక నిర్ణయానికి రావాలి, ఒక ఒక సంకేతాన్ని పెట్టుకోవాలి. ఏమని, ఇలా రాస్తే ఆ, ఇలా రాస్తే ఆ అని మనందరం కలిపి సంకేతాన్ని పెట్టుకోవాలి. కాబట్టి ఇది ఆ అని చెప్పడానికి హేతు ఏమిటంటే సంకేత గ్రహణము అని చెప్పాడు.
అలా పూర్వం ఎవరో అందరూ ఒకచోట సమావేశమై ఇలా రాస్తే ఆ ఇలా రాస్తే ఈ అని ఒక లిపిని నిర్మాణం చేసుకున్నారు. ఒక రోజులో వచ్చేది అది క్రమంగా వస్తుంది. అదేవిధంగా ఘటము అంటే కుండ, కుండ అంటే ఈ వస్తువు, దీన్ని ఘటము. ఘటము మైకు, టేబులు, కుర్చీ ఇవన్నీ కూడా క్రమంగా మానవ సమాజంలో ఒక సంకేతం బేసిస్గా ఆ అర్థాన్ని చెప్పడానికి ఆ శబ్దములు ఏర్పాటు చేయబడ్డాయి. అలాగే ఒక హిస్టరీ ఆఫ్ ఇవల్యూషన్ ఆఫ్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ అలా ఇవాల్వ్ అవుతుంది. ఆ ఇవాల్వ్ అయినప్పుడు సంకేత గ్రహణము అనేది ఉంటుంది. పూర్వం మానవులు కేవలం సింబల్సే వాడేవారట. అంటే ఇలాగ సంజ్ఞలు చేయటం, మూగివాడు ఎలా అయితే సింబల్స్ ఉపయోగిస్తాడో అలాగే ఉండేవారట ప్రారంభంలో. కానీ క్రమంగా వీడికి సౌండ్ చేయటం ప్రారంభం అలవాటైంది. హా ఈ ఊ అంటూ ఏవో సౌండ్స్ చేస్తున్నాడు. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ సింబల్స్ వాడడం అన్నది చాలా క్లమ్జీగా ఉన్నది, మెసేజ్ ఇవ్వడానికి కష్టం అవుతుంది, వాడు ఎదరవాడికి అర్థం కాలేదంటున్నాడు. కాబట్టి ఈ సౌండ్స్లోకి కనుక మనం పెట్టుకున్నట్లయితే కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది అని ఆ విధంగా సింబల్స్ నుంచి సౌండ్కి వచ్చారు, సౌండ్ నుంచి స్క్రిప్ట్కి వచ్చారు, స్క్రిప్ట్ నుంచి వర్డ్స్కి సెంటెన్సెస్కి వచ్చారు. దిస్ ఈజ్ హౌ ఏ లాంగ్వేజ్ ఇవాల్వ్స్. కాబట్టి నేను ఘటము అనగానే మీకు తెలిసిపోయింది అర్థం. దానికి కారణం ఏమిటంటే ఆ శబ్దానికి ఆ శక్తి ఉంది, ఆ అర్థాన్ని తెలుపుడు చేసే శక్తి ఉన్నది. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? దానికి సంకేత గ్రహణము నుండి వచ్చింది. ఒకప్పుడు ఒక సంకేతము చేయబడినది, ఘా తా అయితే కలిపితే ఈ వస్తువుకి ఇది పేరు అని ఒక సంకేతం పెట్టుకున్నారు. దాన్ని ఇది పట్టుకుంది. దాన్ని పట్టుకోవడం చేత ఆ సంకేతం పలికివాడి బుద్ధిలోనూ ఉంది, వినివాడి బుద్ధిలోనూ ఉంది. ఆ విధంగా అర్థజ్ఞానము కలుగుతున్నది. అంచేతనే టార్జాన్ మన ఊరికి వచ్చాడు అనుకోండి, టార్జాన్ తెలుసా, టార్జాన్ వాడికి సంకేత గ్రహణం ఉండదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాడు సివిలైజేషన్కి దూరంగా అడవిలో పెరిగాడు. టార్జాన్ అని ఎప్పుడైనా విన్నారు కదండి, వాడికి సంకేతం ఉండదు. వాడిని టార్జాన్ అని ఘటహ అన్నారనుకోండి, ఊ అంటాడు, వాడికి ఏం తెలియదు. వాడేదో తెలుసున్న మాటల్లో ఏదో అంటాడు, అది మనకు తెలియదు. ఎందుకని? సంకేత గ్రహణము మిస్సింగ్. దిస్ ఈజ్ హౌ వర్డ్స్ ఆపరేట్. కాబట్టి పరమాత్మ ముందా శబ్దం ముందా? పరమాత్మ ముందు, శబ్దం తర్వాత ఎప్పుడో వచ్చింది. ఎనీవే దట్ ఈజ్ నాట్ ది పాయింట్. దిస్ ఈజ్ హౌ శబ్దము యొక్క ప్రవృత్తి ఆ విధంగా ఉంటుంది. వాక్యం సరళమే. ఇప్పుడు ఈ శబ్దము ఒక అర్థముతో సంబంధమును కలిగి ఉంటుంది. ఆ సంబంధమును ఏది నిర్ధారిస్తుంది? సంకేత గ్రహణము నిర్ధారిస్తుంది. ఈ శబ్దానికి ఇది అర్థము. ఇలాగా వంచ ఉండి విశాలమైన పొట్ట కలిగి నీళ్లు పోసుకోవడానికి వీలుగా ఉండే ఒకనొక పాత్ర విశేషానికి ఘటము అని సంకేతము అని పెట్టుకున్నారు ఒకప్పుడు. దాన్ని బట్టి ఘట శబ్దానికి ఆ అర్థానికి మధ్య సంబంధము ఏర్పడినది. అంచేతనే ఆ సంబంధ జ్ఞానము మీకు ఉంది, నాకు ఉంది. కాబట్టి నేను ఘట అనగానే మీకు తెలుస్తుంది, మీరు ఘట అనగానే నాకు తెలుస్తుంది. ఓకే, ఈ సంబంధము సంకేత గ్రహణ సవ్యపేక్షం. సంకేత గ్రహణము, సంకేతాన్ని పట్టుకోవాలి, అప్పుడే ఆ సంబంధము నిర్ధారితమవుతుంది. ఆ సంబంధాన్ని బట్టి మాత్రమే శబ్దము అర్థాన్ని ప్రకాశింపజేస్తుంది. ఇప్పుడు ఈ సంబంధము అంటే శబ్దానికి అర్థానికి ఉండే సంబంధము నాలుగు రకములు. ఏమిటవి? జాతి, క్రియా, గుణ, సంబంధ. సంబంధ రూపమైన సంబంధం అనుకోండి, అలా అనుకోండి. జాతి, గుణ, క్రియా, సంబంధ. ఈ సంబంధ అనే పదాన్ని నేను ఆల్రెడీ వాడేశాను, కాబట్టి మూడే అనుకుంటారేమో, కాదు నాలుగు. ఇప్పుడు ఒక శబ్ద ప్రయోగం మీరు చేస్తే అది అర్థాన్ని కేవలము ఈ నాలుగింటి బేసిస్ మీదనే తెలుపుడు చేస్తుంది. దీని మీద కంప్యూటేషనల్ సైన్స్ అని ఉంది. సాఫ్ట్వేర్ డెవలప్ చేసేప్పుడు దానికి ఒక లాంగ్వేజ్ ఉంటుంది. సాఫ్ట్వేర్కి జావా, సి ప్లస్, సి, సి ప్లస్, సి డబుల్ ప్లస్ ఇవన్నీ భాషలు.
ఆ భాషలు మనం డెవలప్ చేసిన భాషలు. నార్మల్గా ఒక భాష ఇవాల్వ్ అవటానికి వేలాది సంవత్సరాలు పడుతుంది, కానీ ఈ భాషలు ఒక ఏడాదిలోనూ రెండేళ్లలోనూ భాషలు ఇవాల్వ్ అయిపోయాయి. 5 ఏళ్లలో జావా ఇవాల్వ్ అయిపోయింది. అలా నిన్న కాక మొన్న వచ్చే ఈ భాషలు. 1970కి ముందు జావా అంటే ఏమీ లేదు, ఓ ద్వీపం పేరుది. ఇప్పుడు ఒక ప్రపంచ ప్రసిద్ధమైన భాష. మామూలుగా ఆ చిన్నపిల్లలు ఉన్నారు, చాక్లెట్ కావాలని వస్తారు, వాడిని అడిగితే వాడు చెప్తాడు మీకు జావా అంటే ఏమిటో. వాళ్ళకి తెలుసు ఆ భాష. వాళ్ళు హ్యాండ్ హెల్డ్ అప్లికేషన్స్లో వాడుతూ ఉంటారు కూడా ఈ పిల్లలు. ఈ హై స్కూల్ పిల్లలకందరికీ తెలుసు ఈ జావా భాష. ఆ భాష చాలా క్విక్గా ఇవాల్వ్ అయినది. అయితే ద ప్రిన్సిపల్స్ దట్ గవర్న్ ది ఆపరేషన్ ఆఫ్ ద లాంగ్వేజ్ జావా ఎట్సెట్రా దే ఆర్ దీస్ ఫోర్ ఓన్లీ. ఈ 4 జాతి గుణ క్రియా సంబంధ. వాళ్ళు పేర్లు వేరే పెట్టుకుంటారు. మీకు ఎలా తెలుసని నన్ను అడుగుతారేమో. నేను ఈ కంప్యూటేషనల్ సైంటిస్టులతో కొంతకాలం గడిపాను. వాళ్ళు నా దగ్గరకు వచ్చి వ్యాకరణం అది చదువుతూ ఉంటారు యుఎస్లో. నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఈ విషయం వాళ్ళ ముందు పెట్టి ఈ 4 కాకుండా 5 ఏమైనా మీ జావా భాషలో ఉందేమో చెప్పండి రా అని అడిగాను. వాళ్ళు అన్నారు మీరు బాగా కవర్ చేసేసారండి, ఈ 4 5 లేదు అని చెప్పాను. చూడండి, ఇట్ ఈస్ ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్. శంకర భాష అంటే అలా ఉంటుంది. ఇట్స్ అ సైన్స్, ప్యూర్ సైన్స్ ఇట్ ఈస్. సైన్స్ అంటే ఆర్కిమిడీస్ సూత్రము, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అలాంటిది కాదు. ఇట్ ఈస్ ఇట్స్ అ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ సైన్స్ ఇట్ ఈస్. ఓకే, సో 10th క్లాస్ సైన్స్ అనుకున్నారు, ఇట్స్ నాట్ లైక్ దాట్. సో ఏదైనా ఒక శబ్దం ఉందనుకోండి, అది జాతిని బోధిస్తుంది. జాతి అంటే ఇప్పుడు ఆవు అన్నారనుకోండి, ఆవు అనే శబ్దము మీరు ఆవు పాలు ఇచ్చును, పాలు ఇచ్చును అంటే పాలను ఇచ్చును అనే వాక్యంలో ఆవు అంటే ఒక పర్టికులర్ ఆవా లేకపోతే ప్రపంచ ప్రసిద్ధంగా ఉండే ఆవా? ప్రపంచంలో ఎక్కడున్నా ఆవు ఆవే, దాన్ని జాతి అంటారు. ఆవు పాలను ఇచ్చును అంటే మీ ఇంట్లో ఉన్న ఆవు పాలను ఇస్తుందనా? కాదు, ప్రపంచంలో ఎక్కడ ఆవు ఉన్నా పాలను ఇస్తుంది. మరి ఆవు అంటే ఏకవచనం కదా, అది ఒక ఆవునే చెప్పాలి కదా. మరి ప్రపంచంలో ఉండి ఇన్ని ఆవుల్ని ఎలా చెప్తుంది అంటే అది ఒక ఆవుని చెప్పదయ్యా, ఆవు అనే జాతిని చెప్తుంది. ఓకే, అది ఒక రకమైన శబ్దం. నామవాచకాలన్నీ అలాగంటే సంబంధాన్ని జాతి సంబంధంతో ప్రవర్తిల్లుతాయి. మనిషి, సో ఆవు కుక్క ఇవన్నీ కూడా. ఇక గుణము, గుణము కాదు క్రియ, క్రియ. పాచకుడు కుక్, కుక్ అంటే ఏమిటండి? కుక్ అంటే వంటవాడు, వంటవాడు అంటే అర్థం ఏంటి? అది జాతిని బట్టి వచ్చిన పదమా క్రియని బట్టి వచ్చిన పదమా? క్రియని బట్టి వచ్చింది, జాతిని బట్టి రాలేదు. జాతిని బట్టి వచ్చిన పదం ఏమిటి? మనిషి, జాతిని బట్టి వచ్చిన పదం. వంటవాడు క్రియని బట్టి వచ్చింది, జాతిని బట్టి రాలేదు. అందరూ మనుషులే, ప్రతివాడు మనుష్య జాతికి చెందినవాడే, కానీ వాడు వంటవాడు, క్రియని బట్టి వచ్చింది. అలాగే క్రియని బట్టి వచ్చే పదాలు చాలా ఉంటాయి. క్రియాపదాలన్నీ అలా వచ్చినవే, వెర్బ్స్ అన్నీ అలా వచ్చినవే. వెర్బ్స్ అండ్ ఆల్ ది వర్డ్స్ డిరైవ్డ్ ఫ్రమ్ వెర్బ్స్ ఎన్ని ఉంటాయో తెలిసిన? లక్షలు లక్షలు ఉంటాయి. సంస్కృతంలో అయితే తింగంతములు, క్రుదంతములు ఇవన్నీ కూడా వెర్బ్స్ నుంచి డెరైవ్ చేసినటువంటి మిలియన్స్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి వెర్బ్. ఇప్పుడు ఒక వెర్బ్ తీసుకోండి, రమతే, రమ్ అనే వెర్బ్. రమ్ అంటే ప్రేమ అని, లేకపోతే రము క్రీడాయామం ఉంది, ఏదో వినోదము ఆనందము అనే అర్థంలో రమ్ అనే ధాతువు. రమ్ అంటే రమ్, రమ్ రమా ధాతువు తీసుకోండి. దాని నుంచి ఎన్ని పదాలు వస్తాయో చూసిన? లక్షల 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 పదాలు వస్తాయి. రామ రామో రామాహ అవన్నీ వస్తాయి, రమా రమే రమాహ అవన్నీ వస్తాయి, రామ రామే రామాహ అవన్నీ వస్తాయి. ఇంకా వెర్బ్స్ వస్తాయి. రమణ అనేది అక్కడి నుంచే వచ్చింది, ఒకటి కాదు థౌజండ్స్ ఆఫ్ వర్డ్స్ వస్తాయి. ఆ వర్డ్స్ అన్నీ కూడా క్రియా సంబంధాన్ని కలిగి ఉంటాయి. క్రియ, ఆ సంకేత గ్రహణంలో క్రియ ఉంటుంది. వంటవాడు, పాలవాడు, ఏవో రకరకాల పదాలు.
ఓకే, అవి రెండో కైండ్ సెకండ్ కైండ్ ఆఫ్ వర్డ్. ఈ సైన్స్ నుంచే జావా అనే లాంగ్వేజ్ పుట్టిందండి, ఈ అండర్స్టాండింగ్ నుంచి వస్తుంది ఆ లాంగ్వేజ్. ఓకే, సెకండ్ థర్డ్ గుణము తెల్లనిది ఎర్రనిది తీయగా ఉన్నది తీయనిది పుల్లనిది, ఇవన్నీ గుణము యొక్క సంకేతాన్ని బట్టి ఆ శబ్దాన్ని మనం ప్రయోగిస్తూ ఉంటాం. పిల్లవాడు శబ్దాలను ఎలా తెలుసుకుంటాడో తెలిసినా తల్లి ఏం చేస్తుందంటే పచ్చనిది అని చెప్తుంది వాడికి. ఈ రంగుకి ఆ శబ్దానికి వాడు సంబంధం పెట్టుకుంటాడు. పచ్చనిది నానా ఏమిట్రా పచ్చనిది, పక్షాల్లో వెళ్తూ ఉంటుంది పచ్చనిది అని చెప్పేసింది. ఇది పచ్చనిది అని చెప్పి, కొండని పచ్చనిది అని చెప్పి, కోడని పచ్చనిది అని చెప్పి, పక్షిని పచ్చనిది అని చెప్పేప్పటికీ వాడు సంకేతాన్ని గ్రహిస్తాడు. ఓహో ఈ రకమైన ఆ కలర్ సెన్స్ వాడికి అప్పుడు వస్తుంది. ఓహో ఈ రకమైన ఆ కలర్ ఉన్నట్లయితే దాన్ని పచ్చన అంటారా. కాబట్టి రెండు తెలిసేవాడికి, ఏ థింగ్ కాల్డ్ కలర్ అండ్ దెన్ విత్ ఇన్ ది కలర్ ఎల్లో, కలర్ జాతి ఎల్లో గుణం. ఆ రకంగా వాడు ఎల్లో, ఎల్లో బర్డ్, ఎల్లో క్లాత్, ఎల్లో వాల్ అని మీరు మూడో నాలుగో చెప్పేప్పటికీ ఆ పిల్లవాడికి ఎల్లో అనే గుణ సంకేతము వాడు పట్టుకున్నాడు. దాన్ని సంకేత గ్రహణము అంటారు. వాడు రేపొద్దున ఏమంటాడు, పుస్తకం ఏదో పట్టుకుని ఎల్లో బుక్ అంటాడు. వేర్ ఈజ్ మై ఎల్లో బుక్ అని అమ్మగారి మీద అడుగుతాడు. అప్పుడే వాడికి సంకేత గ్రహణం వచ్చింది చూసారా. ఇది గుణము. ఇక సంబంధము, సంబంధార్థ సంబంధం అంటే రిలేషన్. పిత, చాలామంది అనుకుంటారు పిత అబ్సల్యూట్ అనుకుంటారు. పిత ఈజ్ నాట్ అబ్సల్యూట్. ఇప్పుడు వీడున్నాడు, కుర్రాడు వస్తాడు, ఆ కుర్రాడు వీడిని ఎలా చూస్తాడు, పిత అంటాడు. వీడు తన పిత దగ్గరికి వెళ్తాడు, తన తండ్రి గారి దగ్గరికి వెళ్తాడు. వెళ్తే అప్పుడు ఆయన వీడిని ఎలా చూస్తాడు, పిత అని చూస్తాడా, మరి ఎలా చూస్తాడు, పుత్ర అని చూస్తాడు. ఇది మాండుక్యంలో వచ్చింది చర్చ. ఇప్పుడు వీడు పితయా పుత్రుడా మీరు చెప్పండి నాకు, వీడు పితయా పుత్రుడా? ఏది కాదండి, ఎందుకంటే అబ్సల్యూట్ సెన్స్లో పిత అయితే ఇంకా పుత్రుడు కాడు, అబ్సల్యూట్ సెన్స్లో పుత్రుడైతే పిత కాడు. హీజ్ పిత అండ్ పుత్ర ఓన్లీ ఇన్ ఏ రిలేటివ్ సెన్స్. రిలేషన్ని బట్టి పితా పుత్ర అయినాడు. కానీ చాలామంది ఏమనుకుంటారు, అవి అబ్సల్యూట్ అనుకుంటారు. అబ్సల్యూట్ అనుకుని ఏం చేస్తారు, సంసారం అనే పెద్ద గొయ్యలో పడతారు. అబ్సల్యూట్ అనుకోవడంలో ఉండే ప్రమాదం అది. మామూలుగా ఏదో వాడు పిత అంటూ ఉంటాడు, మనం పుత్ర అంటూ ఉంటాం, ఇంకా రోజులు వెళ్ళిపోతూ ఉంటే దాంట్లో ఇబ్బంది ఏం లేదు, అలా ఉండాలి కూడా. లేకపోతే రిలేషన్ కాంటాక్ట్ లాగా వ్యవహారం లేకుండా అయిపోతుంది. కాబట్టి శబ్దప్రయోగం వరకు కరెక్టే, కానీ ఆ శబ్దప్రయోగానికి సంకేత గ్రహణం అనేది ఒకటి ఉంటుంది. ఆ సంకేత గ్రహణం ఫోర్ టైప్స్. దాంట్లో ఈ పిత పుత్ర ఇత్యాదులన్నీ సంబంధ రూపమైన సంకేతాన్ని పట్టుకుని వచ్చిన పదములు. ఈ నాలుగు రకాలు. ఈ నాలుగే, ఐదోది లేదు. అంటే ఒక ఆయన అన్నారు, ఐదోది ఒకటి ఉంది అభావము అన్నారు. సరే పెట్టుకో, జాతికి నో, క్రియకి నో, అభావాలు ఉంటాయి. ఆవు ఉన్నది, ఆవు లేదు, అభావం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. అభావాన్ని ఇక్కడ మనం చర్చించట్లేదు. ఇక్కడ ఉన్న వస్తువును చర్చిస్తున్నాం తప్ప శూన్యాన్ని చర్చించట్లేదు. కాబట్టి శంకరులు నాలుగే పెట్టారు అక్కడ, అభావాన్ని కౌంట్ చేయలేదు. అభావానికి నా పెడితే అభావము అవుతున్నది, అది సంగతి. ఈ విధముగా అర్థము, శబ్దము అర్థమును తెలుపుడు చేస్తూ ఉంటుంది. అర్థం ప్రత్యాయతి అంటే తెలుపుడు చేయును. ప్రత్యయము అంటే తెలుసుకునేది. ప్రత్యాయతి నిచ్చ అంటారు, తెలుపుడు చేస్తోంది. నా అన్యథ ఇంకొకటి లేదు. ఇదే నాలుగే. మరో మార్గం, మరో పద్ధతి, మరో ప్రకారము లేదు. ఇంకో ప్రకారము లేదు. శబ్దము అర్థమును తెలుపుడు చేయటానికి
సంకేత గ్రహణం మీద అపేక్ష ఉంటుంది. అంటే సంకేత గ్రహణాన్ని ఆశ్రయించి అర్థాన్ని తెలుపుడు చేస్తుంది. ఆ సంకేత గ్రహణము ఈ నాలుగింట్లో ఏదో ఒక రూపాన్ని కలిగి ఉంటుంది. ఇంకా ఐదోది లేదు. అలా ఎలా చెప్పగలరు? అలా ఎలా చెప్పగలరు అంటే అదృష్టత్వాత్. భాషలో ఐదోది లేదండి. భాష చూసుకోండి మీరు. భాష పుట్టింది మొదలుకొని భాషని మనం చదువుతున్నాం కదా, ఆ భాష మీరు చెక్ చేసుకోండి. నాలుగే ఉంటాయి, ఐదోది లేదు. ఆయన ఎలా చెప్తారో చూడండి. భాష్యకారు ఎంత కాన్ఫిడెన్స్తో చెప్తారు. ఇదే నేను అడిగా, నా అన్యథా అదృష్టత్వాత్, ఇదే అడిగాను. ఎవరిని అడగాలి మీరు? ఈ సాఫ్ట్వేర్ వాళ్ళని అడిగితే పని అవ్వదు. ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు ఎలా ఉంటారంటే, వాడికి ఆ విండోస్ అని కనపడకపోతే వాడి చేతులు పైకెత్తేస్తుంది. హార్డ్వేర్ వాడు వచ్చి దాన్ని బాగు చేసేదాకా ఇంకా వీడి వల్ల కాదు. నా కంప్యూటర్ ఛానల్లాగా ఉంటుంది అది. విండోస్ అని కనపడి అక్కడ అన్ని ఆప్షన్స్ కనపడితే వాటిని క్లిక్ చేస్తూ ఇలాగ అల్లుకుపోతాడు. ఆ విండోస్ అని కనపడలేదనుకోండి, ఓ దండం పెట్టుకుంటుంటాడు. అంటే వాళ్ళకున్నటువంటి జ్ఞానము చాలా లిమిటెడ్గా ఒక లిమిటెడ్ ఏరియాలో ఉంటుంది. చాలా జ్ఞానం ఉంటుంది కానీ వెరీ లిమిటెడ్ ఏరియాలో ఉంటుంది. ఈ లాంగ్వేజ్ ఇవల్యూషన్కి వాళ్ళకి జ్ఞానం ఉండదు, అన్లెస్ దే ట్రైన్ దెమ్సెల్వ్స్ ఇన్ ఇట్. ఈ లాంగ్వేజ్ ఇవల్యూషన్కి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఆయన పేరు గుర్తు రావట్లేదు, ఆయన బ్రిటన్ ఆయన. HTML అని ఉంది చూసారా, దాని అక్రోనిమ్, అది అబ్రివియేషను. దాని ఎక్రోనిమ్ ఆయన రాసిన దానికి అబ్రివియేషన్, HTML అన్నది. HTML అంటే ఏమిటి? మళ్ళీ చెప్పు. హైపర్ టెక్స్ట్ మార్క్, హైపర్ టెక్స్ట్ మార్క్, మార్కప్ లాంగ్వేజ్, HTML. యూ గాట్ ఎ నోబెల్ ప్రైజ్, HTML. ఇప్పుడు ఈ కంప్యూటర్ సాఫ్ట్వేర్ వాడిని HTML అంటాడే తప్ప అది ఏమిటో చెప్పడం. ఎందుకంటే వెరీ నేరో స్పెషలైజేషన్. స్పెషలైజేషన్స్ అలాగే ఉంటాయి. స్పెషలైజేషన్స్ ఎలా ఉంటాయంటే, హీ నోస్ మోర్ అండ్ మోర్ అబౌట్ లెస్ అండ్ లెస్ అంటిల్ హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ నథింగ్ అని అన్నాడు ఎవరో కవి. సో ఈ స్పెషలైజేషన్స్ అలా ఉంటాయి. ఎనీవే, సో నేను వాళ్ళని అడిగాను, ఈ HTML వాళ్ళని అడిగాను, ఎరా చెప్పండి రా మీరు, ఈ నాలుగే ఉన్నాయంటున్నారు శంకర భగవత్పాదులు, మీరు మీ లాంగ్వేజ్ని స్టడీ, అసలు మీ లాంగ్వేజ్లో ఈ అప్రోచ్ ఉందా అని అడిగాను. ఉందని చెప్పారు. ఎస్, ఈ నాలుగు కంటే ఐదోది ఉందా? లేదు. వాట్ ఎ థింగ్ ఇట్ ఇస్. ఎంత సూక్ష్మంగా ఆలోచించారో చెప్పండి మీరు. దానికి దృష్టాంతాలు. తద్యథా, అది ఎలాగంటే, గౌః అశ్వః ఇతి వా జాతితః. మీరు శబ్దప్రయోగం చేస్తే నాలుగు రకాలే ఉంటుంది. లైక్ వాట్? గౌః అశ్వః, ఆవు గుర్రము అన్నప్పుడు మీరు జాతిని మనస్సులో పెట్టుకుని మీరు శబ్దప్రయోగాన్ని చేస్తున్నారు. అలాగ ఒక ప్రకారం. లేదా పచతి పఠతి ఇతి వా క్రియాతః. నేను పాచక అన్నాను. పాచక పాఠక అంటే ధాతువే కానక్కర్లేదు, తిగంతమే కానక్కర్లేదు, కృదంతాలు కూడా ఆ క్రియాత అనే కేటగిరీలోకి వచ్చేస్తాయి. సో చదువుతున్నాడు, తింటున్నాడు, లేకపోతే వండుతున్నాడు, ఇత్యాదులన్నీ కూడా ఒక క్రియని బట్టి వస్తుంది ఆ శబ్దప్రయోగం ఉంటుంది. క్రియ అంటే శబ్దానికి అర్థమునకు సంబంధము క్రియా అనే సంకేత గ్రహణాన్ని బట్టి వచ్చినది. శుక్ల కృష్ణ ఇది వా గుణత, తెల్లనిది నల్లనిది అని గుణాన్ని బట్టి. తెల్లనిది అనొచ్చు, తెల్లని వాడు అనొచ్చు, ఎల్లన్న. కృష్ణ అంటే నల్లని వాడు అని అర్థం. ఆ రంగును బట్టి ఆ పేరు వచ్చింది ఆయనకి. అలా ఇప్పుడు సౌత్ ఇండియాలో ఉన్నట్లయితే అందరూ నల్లని వాళ్ళే, నల్లని వాడు అని పేరు పెట్టరు. ఈయన నార్త్ ఇండియాలో ఉండి పచ్చగా ఉండాల్సిన వాడు నల్లగా ఉన్నాడు, అందుకోసం ఈయనకి నల్లని వాడు అని పేరు పెట్టారు. నిజంగా వాళ్ళు ముగ్గురు నల్లని వాళ్ళు, వ్యాసుడు నల్లని వాడు, అంచేత ఆయనకి కృష్ణుడు అని పేరు. ద్రౌపది నల్లని ఆవిడ, ఆవిడ కూడా నల్లగా ఉండేది. చూడండి, ద్రౌపది మహాపతివ్రత, మహా అందమైన ఆవిడ, చాలా అందగత్తె.
ఈ రాజకుమారులందరూ క్యూలో నిలబడి యుద్ధాలు కూడా చేశారు ఆవిడ్ని వివాహం చేసుకుందామని. పెద్ద పరీక్షలు ఇవేవేను. ఈ అర్జునుడు ఈ పరీక్షలోనికి వాళ్ళు అన్నదమ్ములు పెళ్ళాడారు. ఆవిడ గొప్ప పతివ్రత సరే గొప్ప సౌందర్యవతి కాబట్టి నల్లదనము సౌందర్యానికి ఆటంకము కాదు అందుకోసం చెప్తున్నా. అంటే ఫెయిర్ అండ్ లవ్లీ అనే కాన్సెప్ట్ తప్పు అన్న మీకు తెలుసా? ఫెయిర్ అండ్ లవ్లీ అని ఒక క్రీమ్ అమ్ముతారు. ఆ నామిన్క్లేచరు స్త్రీలకు అవమానకరంగా ఉన్నది. ఏ స్త్రీలకి? నార్త్ ఇండియా స్త్రీలకు కాదు, తమిళనాడు ఎట్సెట్రా, అక్కడ స్త్రీలకు అవమానకరంగా ఉన్నది అని మద్రాస్ హైకోర్టులో ఓ రిప్యుటేషన్ పడింది. ఆ తర్వాత ఏమైందో నాకు గుర్తులేదు, వెరిఫై చేసుకోండి. నిజంగా ఇట్ వాజ్ ఈ ట్రేడ్ మార్క్ లిటిగేషన్ ఉంటుంది. దాంట్లో ఫెయిర్ అండ్ లవ్లీ ఈజ్ ఏ ట్రేడ్ మార్క్. ఆ ట్రేడ్ మార్క్ అబ్జెక్షనబుల్ ట్రేడ్ మార్క్ అని లిటిగేషన్ ఒకటి ఉంది, అది ఏమైందో నాకు తెలియదు. ఎనీవే, సో కృష్ణ అంటే నల్లది వాడు, నల్లది శుక్ల ఇవ్వండి, ధని గోమాన్ ఇటీవా సంబంధత. ధనీ అని చూడండి, నేను పుతాపుత్ర అన్నాను, నేను యాంటిసిపేట్ చేశాను. శంకర్లు ఏమంటున్నారో చూడండి, ధనీ రిచ్ మ్యాన్. రిచ్ మ్యాన్ అంటే ఏమిటి? ఆ సంపదకి వీడికి మధ్య ఉండే సంబంధాన్ని బట్టి రిచ్ మ్యాన్ అవుతాడు. సపోజ్ కంపెనీ దివాళా తీసిందనుకోండి, వాడు ఏమవుతాడు? బ్యాంక్రప్ట్ అవుతాడు. ధనీ అని ఉండదు ఇంకా, బ్యాంక్రప్ట్ అని ఉంటాడు. అలాగే గోమాన్ అంటే వాడు పాల వ్యాపారి, లేకపోతే పశువుల కాపరి, లేకపోతే పశువుల ప్రభుడు అని ఉంటుంది. అంటే దాన్ని బట్టి సంబంధవాచకమైనటువంటి పదం. ఇప్పుడు బ్రహ్మ ఏది, ఈ నాలుగింట్లో ఏది? ఫినిష్ చేసేద్దాం. నతు బ్రహ్మ జాతిమత్. బ్రహ్మ ఎందు జాతి లేదు. ఇదే ఫినిష్ చేద్దాం. ఇది అవదు ఆ పేర. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణస్య ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధ